शैलाधिराजतनया शरदिन्दुकोटिभास्वन्मुखाम्बुजकिरीटयुता त्रिनेत्रां शङ्खार्यभीतिवरवर्यकरां मनोज्ञां मूकाम्बिकां मुनिसुराभयदां स्मरामि। తీర్చవలసిన బాకీ తీర్చిన వాడివి నీ మీద దయ చూపించడానికి నేనెవర్ని అయినా నాదేముంది గజపతి బాబు మీరే అట్లా అంటే ఎలా చెప్పండి అంటారయ్యా అంటారు తోబుట్టు మీద ఉండే మమకారం కొద్దీ మేనుల మీద ఉన్న అభిమానం కొద్దీ ఎస్టేట్ వ్యవహారాలు చూసి పెడతారు తప్ప ఆయనే ఉంది ఏమిటన్నయ్యా ఏమిటి సంగతి ఏముందమ్మా ఇదిగో ఈయన దీనగాథ విని మనం బాకీ అడగకూడదట మరి మనకు కుదురుతుందా చూడమ్మా చెల్లెలి గారి ఎస్టేట్ వ్యవహారాలు చూసుకుంటూ కట్టవలసిన బాకీల కోసం చల్లాయి వస్తువులే అమ్మేసిన ఈ గజపతి గారు రావాల్సిన బాకీలు మాత్రం రాబట్టలేకపోతున్నాడు అంటే నాకెంత అపఖ్యాతి ఉన్న మాటే అయినా నీకెందుకమ్మ ఈ తలనొప్పి నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను కనుక వారం రోజులు తిరగకుండా నువ్వేం చేస్తావో నాకు తెలియదు తీసుకొచ్చి నా బాకీ చెల్లించాలి వెళ్ళు వస్తానండి కృష్ణ బాబు ఎక్కడా ఈ లడ్డూలు నా కోసం చేయించుకున్నాను ఏ నీ కోసం చేయించుకుంటే నేను తినకూడదా తినకూడదు తినకూడదు అలా అరిచావంటే ఈ మొత్తం లడ్డూలన్నీ నేనే తినేస్తాను తింటావు తింటావు రెండు తగిలిస్తే తిన్నాయి మొత్తం గక్కుతావు అరే డబ్బా బా నన్ను అలా అన్నావంటే చంపేస్తాను నిన్ను ఏరా నువ్వు నన్ను చంపుతావా చూడమ్మా లడ్డు తింటుంటేను
ఈ డబ్బా బావగాడు నన్ను మెడబెట్టుకుని తోసేసి కొడతానంటున్నాడమ్మా అయ్యయ్యయ్యో ఈ రౌడీ వెధవని నిన్ను కొట్టాడా బాబు ఏం బాధపడకు మంచిలో చూసి ఈ వెధవని మేడ మీద నుంచో మెట్ల మీద నుంచో తోసేస్తా దోర్బై చూడు బాబు అయినా ఇలాంటి అలగ వెధవతో నీకు పోట్లాట ఎందుకు చూడు శుభ్రంగా ఈ 100 తీసుకుని నీకు కావాల్సింది కొనుక్కుని దబ్జాగా ఇస్తే కడిపో మళ్ళీ ఏమన్నా సంతకం పెట్టాలా మామయ్య అమ్మ బాబోయ్ కృష్ణ బాబు ఏం తక్కువ ఏం కాదు 100 కాగితం చేతికి ఇచ్చేసరికి సంతకాల కోసం కలిసి జోగ్గా ఉందా నీకు కృష్ణ బాబు అంటే ఎవరు యాస్తంతా అయింది ఆయన పర్మిషన్ లేకుండా నేను రూపాయి కూడా ఖర్చు పెట్టను రేపు ఉద్యోగస్తులు జీతాలు మరి కార్మికులకు డబ్బులు ఇవ్వాలి చెక్ బుక్ మీద సంతకాలు చేయించవయ్యా చూడు కృష్ణ బాబు ఇక్కడ చిన్న సంతకం చేయి గుండ్రంగా పెడతాను మామయ్య రాడి महालक्ष्मी यावंडी ये नगलन्नी वेस कुंटे पेर कु तगट्टु अच्छु महालक्ष्मी लागे उन्नान कदु जोग्गा उन्दा नीकु मत्ता नगलन्नी देगेस कुने गंगरे दुरावना थीसी अदेव तंडी नगल उन्नदी वेस कुनी नलुगुर की चूपिंचाले ने का जोग चेकु इवन नलुगुर की चूपिंचाल सिन विकावु लेन अप्पलु तीरुस्तान्न माचाला एन माई जेस पट्टुकोचन्नु केस्यान थीसी ఈ కొంపలో నాకు తప్ప ఎలా దోచుకోవాలో ఎలా దాచుకోవాలో ఒక్కడు కూడా తెలియదు కర్మ తీసేది ఏ తీసుకోండి అందరూ తీసుకోండి చూస్తారేంట్రా తీసుకోండి కృష్ణబాబు కృష్ణబాబు ఎన్ని కొంటానికి నీ దగ్గర డబ్బులు ఎలా వచ్చాయి ఎలా వచ్చినాయి ఏమిటి ఓ బుల్లి సంతకం పడేస్తే చాలు మా మామ నాకు 100 రూపాయలు ఇస్తాడు అయితే మన ఎస్టేట్ లో కనిపించే చోటలా చెట్టు మీద పుట్ట మీద సంతకం పెట్టకూడదు బోల్డ్ డబ్బులు వస్తాయి అలా సంతకాలు పెడితే డబ్బులు కాదు దెబ్బలు వస్తాయి వాడికి మీకు కూడా రే గిరిబావ మగవాడు అంటే కాస్త సరదా సరసం తెలుసు ఉండాలిరా సర్లే నాకు బోల్డ్ ఎంత సరదా చెప్పలేనంత సరసం తెలుసు అదే నిజమైతే ఈ పూ తీసుకెళ్ళి అది కోసం చూడు అమ్మాయి ఆ అమ్మాయి చేతిలో చుట్టుకుని పెట్టేయ్ సరే నేను ఈ పని చేస్తే నువ్వు చచ్చినట్టు నేను పెద్దవాణ్ణని మగవాణ్ణని ఒప్పుకోవాలి వెళ్ళి పెట్టురా చిలకృష్ణ పట్టుకో ఏరా నేను మగాణ్ణని ఒప్పుకుంటారా మగాడివే కానీ తాము చేయలేక ఆ పని మరొకత చేయించేవాళ్ళు ఆడారి వెధవులు రేయ్ గిరిబావ నేనే మగాణ్ణి మీరే ఆడారి వెధవులు అరే శారదా ఏమ్మా ఉత్తరమైన రాయకుండా వచ్చేసావు ముందుగా తెలియచేస్తే మీరు స్టేషన్కి వచ్చి హైరాన్ పడతారని నేనే వచ్చేసానన్న పరీక్షలు బాగా రాశావమ్మా చాలా బాగా రాశాను ఫస్ట్ క్లాస్ వస్తుంది నాకు తెలుసమ్మా ఫస్ట్ క్లాస్ అంటే యూనివర్సిటీకే ఫస్ట్ వస్తావు చూసారా నాన్న ఈ కప్ స్పోర్ట్స్ లో వచ్చింది ఇది ఎన్సీసీ రైఫిల్ షూటింగ్ లో వచ్చింది ఇది మ్యూజిక్ లో వచ్చింది వెరీ గుడ్ చాలా సంతోషం అమ్మా నువ్వు చదువులోనే కాకుండా ఆటపాటల్లో కూడా ఫస్ట్ వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అమ్మే బతుకుంటే నువ్వు ఇంత దానవైనందుకు ఎంత సంతోషించుండేదో నేను ఇంత దాన అవడానికి కారణం పైలోకంలో ఉన్న అమ్మ నన్ను ప్రతిక్షణం దీవించడమే నాన్న అన్నట్టు మీకు కొత్త కళ్ళ జోడి తీసుకొచ్చాను ఏమిటమ్మా ప్రతిసారి పట్టణం నుంచి వచ్చినప్పుడు ఏదో తీసుకొస్తేగా నా మీద అభిమానం లేదనుకుంటానా అన్నట్టు మొన్న గుండెని చూస్తూ అన్నపూర్ణమ్మ గారు నిర్మించారు నీ గురించి మరీ మరీ అడిగారు నిన్ను చూడాలందని ఊరి నుంచి రాగానే ఒకసారి వాడు బంగళాకి రమ్మని చెప్పారు నేనంటే ఆవిడికి అంత అభిమానం ఎందుకో ఏమిటో నాకు అర్థం కావట్లేదు మనకు తెలియకపోయినా కొందరి అనురాగానికి అభిమానానికి ఏదో అర్థం ఉంటుందమ్మా సాయంకాలం వెళ్ళి ఒకసారి కనిపించరా అలాగేనండి ఏమిటి ఆ చేతుల మూట లంకంత కొంప ఎవరు ఏం పట్టించుకోరేనా ఏంటది అమ్మగారు కడుపు తిండి లేనోళ్ళమే కానీ గుణానికి లేనోళ్ళం కాదు ఇంట్లో తిండికి ఇబ్బందిగా ఉందంటే అన్నపూర్ణమ్మ గారు ఇచ్చారు ఇస్తారే ఇస్తారు ఇలా ఒళ్ళు తెలియకుండా దానాలు ధర్మాలు చేస్తుంటే మేమందరం చిప్పుచ్చుకోవాల్సిందే అమ్మగారు మీరేనా చెప్పండి నేనే ఇచ్చానులే వదిన తీసుకెళ్ళని నువ్వెంత అమాయకురాలివి వీళ్ళ కష్టం కన్నా ఎక్కువ ముట్ట చెప్తే వీళ్ళకి కొమ్ములు వస్తాయి ఏదో అదును చూసుకొని ఆ కొమ్ములతో మనల్ని పొడుస్తారు అది కాదు వదిన నీకెందుకమ్మా ఇదంతా వీళ్ళ మంచి చెడ్డలు ఈ ఇంటి వ్యవహారం మీ అన్నయ్య గారు నేను నెత్తనేసుకుని చూస్తున్నావు కదా
చూడు నువ్వు హాయిగా ఏమూలో కూర్చొని రామకృష్ణ అనుకోవచ్చుగా చూడు వీళ్ళకంత అలసిస్తే వాళ్ళు మన మాట వింటారు గడ్డిపోతకన్నా మనల్ని హీనంగా చూస్తారు ఇదంతా నీకెందుకులే వెళ్ళు వెళ్ళు ఏయ్ ఏంటే దయ్యంలాగా అలా చూస్తావు ఆవిడ ఇచ్చిందట ఆవిడ తీసుకుందట బియ్యం లోపల పెట్టి మర్యాదగా బయటికి నాడు అలాగేనమ్మా ఏం తల్లి నువ్వు ఈ ఇంట్లోంచి ఏం పట్టుకెళ్ళడానికి వచ్చావు మంచి మనసున్న వాడి దగ్గర నుంచి ప్రేమ అభిమానం పట్టుకెళ్దామని వచ్చాను అయినా మీకు వాటి గురించి అంతగా తెలియదులేండి అలాగమ్మా ఇంగ్లీష్ చదువులు చదివిన తర్వాత తెలివితేటలు బాగా ముదిరిపోయాయి అత్తయ్య శారద నువ్వా పట్నం నుంచి ఎప్పుడు వచ్చావమ్మా ఈరోజే అత్తయ్య కూర్చోమ్మా మీ అమ్మలాగే నీకు నేనంటే అభిమానం కనుకే వచ్చావు ఆ రోజుల్లో మీ అమ్మ తరచూ వస్తుండేది తోపుట్టులాగా నా మంచి చెడ్డలన్నీ తెలుసుకునేది తను పోయాక మనసు విప్పి మాట్లాడుకోవడానికి మనిషి కరువైంది అదేమిటత్తయ్య నేనున్నానుగా చిన్నపిల్ల దీంతో చెప్పడం ఏమిటా అని చూడకుండా ఎలాంటి విషయమైనా నాతో చెప్పచ్చు నిజంగానే నువ్వు నాకు కావాల్సిందానివమ్మా కావాల్సిందాని కనుకునే ఒక మాట అడగనా అడగమ్మా ఈ ఎస్టేట్కి మీరు అధికారిని అవునా అలాంటప్పుడు ఒక పని మనిషికి గుప్పిడి బియ్యం ఇచ్చే స్వతంత్రం కూడా లేనట్టు ఎందుకుండాలత్తయ్యా ఆ మహాలక్ష్మి గారి మాటలకి నాకు ఒళ్ళు మండిపోయింది తినేది మీ సొమ్ము అధికారం తనదే అన్నట్టు శారదా మీ మావయ్య గారు పోయాక అన్ని వ్యవహారాలు వాళ్ళకే వదిలేశానమ్మా అందుకే అత్తయ్య పెత్తనం పెద్దరికం తమదే అన్నట్టు మిడిచిపడుతున్నారు అంత మాత్రం నాకు వచ్చిన నష్టమే ఉందిలేమ్మా నిజానికి ఈ ఆస్తి మీద కానీ అధికారం మీద కానీ నాకు ఏమాత్రం మోసలేదు ఆయన పోయిన తర్వాత ఈ జీవితం మీదే విరక్తి వచ్చేసింది అసలు ఇలా అయినా ఎందుకు బ్రతుకుతున్నానో తెలుసా ఆ మాయకుడైన నా ఒక్కగానొక్క బిడ్డ కృష్ణ కోసమే ఏమిటమ్మా నా కోసం ఉంటున్నావు తినడానికి ఏమైనా జయించావా నువ్వా పితిర్లో ఉన్న చెప్పావు నా మీద అమ్మా అమ్మా అసలు అసలు నేనేం చేయలేదమ్మా ఆ గిరిబావ వాళ్ళు నువ్వు మగవాడవైతే దీని తల్లో పూ పెట్టరా అన్నారు ఏ విషయం అమ్మా వీడు చెప్పేది మీకు చెప్పని విషయం నేను చెప్పానేమో అని అనుకుని తొందరపడి తనే చెప్పేస్తున్నాడు అయితే నీ తల్లో నేను పూ పెట్టిన విషయం చెప్పలేదా అయితే అమ్మా అసలేం జరగలేదమ్మా ఏమీ జరగలేదు చూశావమ్మా వీడంత అమాయకుడు నేను పోతే వీళ్ళందరి మధ్య వీడు ఎలా బ్రతుకుతాడో నాకు అర్థం కావటం లేదు ఏం బాధపడకండి అత్తయ్య ప్రతి మనిషికి ఏదో ఒక తోడు ఆ భగవంతుడే ఏర్పరుస్తాడు అదేనమ్మా నా ఆశ అయ్యా రేపు జరగబోయే పెరుమాడ వారి తిరునాళ్ళకయ్యే ఖర్చు రెండు పట్టీల కింద రాశాను అందులో ఒకటి సిసలైంది రెండోది జోక్గా ఉందా ఎప్పుడు రాసే పద్ధతిలోనే రాసే దానికి సిసలైంది అసలైంది అంటూ వివరణ అక్కర్లేదు ఎంతగా ఎంత అవుతుంది ఏమిటి ఏమవుతుందండి నిజానికి 5000 అవుతుంది దాని 2 లక్షల కింద మాత్రమే పోయింది పోయినసారి తిరునాళ్ళకు 1 లక్షం నొక్కాను ఈసారి 2 లక్షలైనా నొక్కపోతే నా మనశ్శాంతి ఉండదు కాసులున్న
పొట్టి కరిగిపోయను పిల్ల పాపకి ఆ పుట్టిన మొదిమే ఏ పూతకొచ్చును పల్లెధామకి చంటి చంద్రుడే పుట్టుకొచ్చును లేత బుగ్గకి పిల్ల చంగులే పట్టుకున్నావు వాళ్ళ గండికి నీకతేందే పాప అంటే ఆ ఇంతకీ ఏందా కథ ప్రతి మొద్దు మొహం ముద్దుగా పిలిస్తే బుద్ధి చెప్పాలనిపిస్తుంది. కోపంలో కూడా చాలా అందంగా కనిపిస్తావు. ఏ నవల్లో ఈ డైలాగ్? చాలా జోవియల్ గా మాట్లాడతావే. చూడుసారు, నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది? నీ నడుము చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకోవాలని, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మత్తుగా చూడాలని, నీ గుండెలకు మెత్తగా హత్తుకుపోవాలని, తీయటి నీ పెదవుల మీద కమ్మటి ముద్దు పెట్టుకోవాలని, ఇంకా ఏవేవో చేయాలనిపిస్తుంది. పాపం, నీకు చేయాలనిపించింది నువ్వేమి చేయలేవు, కానీ నాకు చేయాలనిపించింది నేను తక్షణం చేయగలను. ఏం చేయాలనిపిస్తుంది నీకు? చాచి కొట్టాలనుంది. కొట్టాను. మళ్ళీ ఎప్పుడైనా నా ఎదుట పడి పిచ్చి పిచ్చిగా వాగావంటే పచ్చడి కింద కొట్టగలను. అండర్స్టాండ్? డర్టీ రాస్కెల్. ఎంత పొగరే నీకు! ఎవరు చూడలేదు, ఇంకా నయం. ధర్మపత్ని, ధర్మపత్ని. ఏమిటయ్యా సుందరమ్మ కూడా, ఏమిటా దాసేకలు? కేకలి కారణం తర్వాత చెప్తాను, కానీ మొగుడిని ఏమండి అనాలి? మోడర్న్ గా పిలవదలిస్తే నా పేరు పెట్టి మిస్టర్ ఫతి అనాలి, లేదా మొగుడా అనాలి. అంతేగాని నీ పేరుతో కలిపి సుందర మొగుడా ఏమిటే ఎంకమ్ గారి గేదె పొలం గారి పిల్లి అన్నట్టు. సర్లేవయ్యా, నీకెవరైనా గౌరవ మర్యాదలు ఇస్తున్నారంటే నా మొగుడునే తప్ప. మరీ అంత అవమానించిన ధర్మపత్ని, గజపతి గారి కుడుకుజాన్ని, ఎస్టేట్ మేనేజర్ని, మగాణ్ణి. ఆ పెద్ద మొగాడివే. చనిపోయిన మీ మొదటి భార్యకు బిడ్డంటూ లేదు, నన్ను కట్టుకుని ఐదేళ్ళు అవుతున్నా నా ముఖానికి ఏమీ లేదు. చేతుల్లో ఉంది అంతా, భగవంతుడి చేతుల్లో ఉంది. ఏరా తమ్ముడు, పట్నం చిదనే రావడం? రెండాళ్ళు అయిపోయింది నిన్ను చూసి. ఫోన్లే, ఇప్పుడే అక్కడ చూడాలనుంచి వచ్చావు. బావా, కులాసేనా? ఆ, నువ్వు వచ్చే ముందు వరకు విపరీతమైన కులాసగా ఉన్నా. ఏరా, ఇప్పుడేం చేస్తున్నావు? పట్నంలో కొన్ని రోజులు కాఫీ హోటల్ నడిపాను, ఆ తర్వాత టెంపు టిప్పు నడిపాను, టాక్సీ కూడా నడిపాను. అంటే నీకు డ్రైవింగ్ వచ్చునా? ఏ, మీరు కారు కొంటారా? కారు కొండం కాదే, డ్రైవింగ్ వస్తే డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తా. డ్రైవర్ ఉద్యోగం ఏం చేయను. ఏ, ఆ ఉద్యోగం ఇప్పించడం ఒక ప్లాన్ ఉందో? ఏం డాడీ, ఇది రెండు రోజులుగా డ్రైవర్ లేక కాలేజీకి వెళ్ళడం మానేశాను, ఈ రోజు నేనే డ్రైవ్ చేసుకుంటాను. నువ్వు డ్రైవ్ చేసుకెళ్తావా? కారు ఏ చెట్టుకోకు ఉద్దేశం నీ కాలో చేయబడితే నిన్న ఎవడు పెళ్లి చేసుకుంటాడే. సర్లే, ముందు డ్రైవర్ ని అపాయింట్ చేసే విషయం ఆలోచించాను. అబ్బాబ్బా, నువ్వెక్కడ వాడవయ్యా? తొమ్మిది తగలకున్నావు, ఉద్యోగాలు ఖాళీ ఉంటే వినిపించుకోవే. నీకు డ్రైవింగ్ వస్తే గొప్ప, ఊరి మీద పోయి ఎవరికారన్నా కొట్టేసి డ్రైవ్ చేసుకో. ఏమిటో చాలబోతే టపాసులు కొట్టుకున్నట్టు అలా డమడమలాడిపోతున్నావు. అది కదండి నేను వీరికి శనిగాడు లేక ఆపరించాడు, ఇంతకాల డ్రైవింగ్ వచ్చట ఉద్యోగం ఇవ్వాలట. ఏంటి, అతను డ్రైవింగ్ వచ్చా? డాడీ, వెంటనే అతనికి ఉద్యోగం ఇచ్చేవచ్చుగా. ఏమండి, ఇతనే ఏర్పాటు చేయండి, అబ్బాయిని చూస్తే బుద్ధిమంతుడా ఉన్నాడు. ఏమిటో నీ పేరు? నా పేరు చిట్టుబాబండి.
నేను వీరికి మొఖానివి నా కర్మానివి అమ్మా ముక్కు మొహం తెలియని ఇలాంటి వేదవులకు ఉద్యోగాలు ఇవ్వడం మంచిది కాదు సర్లేవయ్యా నాలుగు రోజులు చూస్తావే తెలుస్తాయి ముక్కు మొహం ప్రస్తాని పనిలో పెడదాం ఓ నెలబోయే పర్మనెంట్ చేస్తాం థ్యాంక్ యూ డాడీ పచ్చిటి బాబు నేను కాలేజీలో రాత్రి సొద్దు గాని వెళ్ళు సరే వెళ్ళరా బాయ్ ఇదిగో కొత్త గారు జాగ్రత్త డ్రైవింగ్ ఏమ్మా గుడికి వెళ్తున్నావా ఇవాళ నాగులు చూస్తున్నానా పుట్ల పాలు పోయడానికి వెళ్తున్నాను మంచిదమ్మా త్వరగా వచ్చేసే మన ఎస్టేట్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయని ఇప్పటివరకు తెలియదురా అందుకేరా అప్పుడప్పుడు ఎలాంటి పండగలు రావడం ఎంతో అవసరం వీళ్ళను తల్లగురు వాళ్ళ చోటుకి వెళ్ళదు చెంప చెప్తాను కలవు కృష్ణ బాబు కొర డబ్బా నీతో నాకు మాట్లాడేటి ఏలేదురా మా ఇంద్రకన్నా ధైర్యం సాహసం ఉన్న హీరో అని నేను అనుకుంటున్నాను దేశంలో అందరికీ ఎప్పుడో తెలుసురా నేను హీరోనని నీకు ఇప్పుడు తెలిసిందిరా సన్నాచి బావా నువ్వు హీరో అని శారద హీరోని అని మా వాళ్ళంతా అంటున్నారు కానీ హీరో హీరోయిన్ తో మాట్లాడినట్టు నువ్వు నాకు చూపించాలి హీరో హీరోయిన్ లాగా చూపించడానికి ఇది ఏమైనా సినిమా అనుకున్నావరా కొండముచ్చు బావా అది కాదురా మా అందరికంటే ఎక్కువ ధైర్యం ఉంది నీకు అది చూపించాలి సరే అదేమిటి చెప్పరా చొప్పనాది బావా చూడు దగ్గరికి వెళ్ళి చేయిపుచ్చుకుని శోభను ఎప్పుడే పెళ్ళామా అని పెద్దగా అడగాలి శోభనమా అంటే ఏమిటి శోభనం అంటే భోజనం లాంటిదే తప్పేలే చేసే అప్పుడు సినిమా హాల్లో జనాల మేమంతా చప్పట్లు కొట్టేస్తాం చప్పట్లే కాదురా రిజిల్స్ కూడా వేయాలి పూలు కూడా వేసిస్తాం అయితే సరే బయలుదేరుతున్నాడు హీరో మన శోభనం ఎప్పుడే అమ్మా శారదా ఊరుకో అమ్మా ఎవరో ఏదో చెప్తే ఆ అమాయకుడు ఏదో అన్నా ఎందుకమ్మా బాధపడతావు ఊరుకో నాన్న నీకు తెలీదు అందరి మధ్య అతను అన్న మాటలకి సిగ్గుతో చావాలనిపించింది అక్కడ ఆడవాళ్ళ నవ్వులకి ఆ మగవదల కేకలకి అవమానంతో తల ఉంచుకున్నాను అన్నపూర్ణ అత్తయ్య కొడుకుని ఊరుకున్నాను కానీ లేకపోతే తొందరపడి నువ్వేం చేసినా తప్పు నీదే అయ్యేదమ్మా అంటే అతను అన్న మాటలకి నోరు మూసుకుని ఊరుకోవడమే ఒప్పంటారా అవునమ్మా ఎందుకంటే తెలియకన్నా అతని మాటల్లో నిజం ఉందమ్మా నాన్న ఏమిటి మీరు అనేది పసితనంలో మీకింకా జ్ఞానం రాని రోజుల్లో మీ ఇద్దరికి పెళ్లి జరిగిందమ్మా నాన్న అవునమ్మా కొన్ని నిజాలు కల్పనలాగా కథలాగా నమ్మశక్యం కావు అంత మాత్రాన అవి నిజాలు కాకుండా పోవు కృష్ణ తండ్రి రాజా రవీంద్ర నాకు ఆత్మీయుడు మిత్రుడు మన రెండు కుటుంబాలు తరచు రాకపోకలతో ఎంతో స్నేహంగా ఉండేవి ఒకనాడు నేను మీ అమ్మ నిన్ను తీసుకొని వాళ్ళని చూడడానికి వెళ్ళాం రాజా రవీంద్ర ఏదో ఎస్టేట్ వ్యవహారాల మీద సిటీ వెళ్ళాట అప్పుడు కృష్ణ నువ్వు బొమ్మల పెళ్లి ఆట ఆడుకుంటూ ఉండగా కృష్ణ ఇది నా పెళ్ళాం అయిపోయిందంటూ నీ మెడలో తాలిబొట్టు కొట్టాడు అంతా ఆశ్చర్యపడ్డా ఎంతో కొంత ఆనందపడ్డాను కూడా అదే క్షణంలో అక్కడికి వచ్చిన గజపతి ఏమిటి ఆటలు నాటకాలు పసివాళ్లు చేసే పని ఆపాలనే బుద్ధి పెద్దవాళ్లకు కూడా లేదా మా బావలేని సందర్భం చూసి ఆట పేరుతో ఇలాంటి నాటకం ఆడతారా అంటూ నిందిస్తూ నీ మెడలో తాలిబొట్టు తెంపి విసిరేశాడు ఎవరూ మాట్లాడలేకపోయాం ఈ విషయం తెలిస్తే రాజా రవీంద్ర బాధపడి గజపతిని ఏమైనా చేయొచ్చని ఆ నిజాన్ని బయటపెట్టలేదు మౌనంగా తల ఉంచుకున్నాను ఆ విధంగా జరగడంతో మీ అమ్మ నేను నిన్ను ఆ తాళిబొట్టును తీసుకుని వచ్చేశాను నీ కలలు నీ కోరికలు నీ ఆశలు ఆలోచనలకి సంబంధం లేకుండా జరిగింది గనక అది పెళ్లి కాదంటావో మంగళసూత్రానికి మూడు ముళ్ళకి ఓ పవిత్రత గౌరవం ఉన్నాయని ఆ పెళ్లి ఒప్పుకుంటావు నీ ఇష్టం ఎప్పుడో ఒకప్పుడు చెప్పి తీరాల్సిన ఈ నిజం సమయం సందర్భం కలిసొచ్చింది గనక ఇప్పుడు చెప్తున్నాను అంతేకాని జరిగింది ఒక పెళ్ళని అతనికి నువ్వు భార్యవని ఈ తాళికి నువ్వు తలవంచాలని నేనే కాదు ఎవరూ నేను బలవంత పెట్టరు ఏ మనిషికైనా పూర్తి హక్కు అధికారం ఉండేది తన జీవితం మీదే బాగా చదువుకున్నదానివి
అన్నే తెలిసిందాని నీ భవిష్యత్తు నువ్వే నిర్ణయించుకోమ్మా నీకు నచ్చినట్టు చేయి మంచి రోజు చూసి నన్ను మా అత్తవారింటి పంపించడానికి ఏర్పాటు చేయండి. ఏమిటా నువ్వు అనేది? ఆ శారద ఎప్పుడో జరిగిన బొమ్మల పెళ్లిని నిజంగా పెళ్లి అనుకుని ఈ ఇంటి కోడలుగా వస్తుందా? అవునమ్మా, ఇంత ఎస్టేట్ ని ఆస్తిని మింగే హక్కుందని తెలిస్తే ఈ పిల్లే కాదు గాడిద పిల్లని సరే గడపలోకి వస్తుంది. రాని రాని, అది ఈ ఇంటికి కోడలుగా వస్తుందేమో గాని మనకు మాత్రం ఇంకో పని మనిషి కిందే లెక్క. అవునన్నయ్య గారు, గారాబంగా ముద్దుగా పువ్వులాగా పెంచుకున్న మీ అమ్మాయిని ముళ్ళలాంటి ఆ మనుషుల మధ్యకు పంపించొద్దు. ఇప్పటికే నేను మా కృష్ణుడు నోరెత్తకుండా బ్రతుకుతున్నాం. ఆ దురదృష్టం మీ అమ్మాయికి కూడా పట్టడం దేనికి? ఏదైనా మరో చక్కటి సంబంధం చూసి. అత్తయ్య, పెళ్ళై భర్త ఉన్న ఆడదానికి మరో సంబంధం చూడమంటారేమిటి? తప్పు కదూ అమ్మా శారద. అవునత్తయ్య, కృష్ణ నాకు తాళి కట్టిన భర్త, తాళిని గౌరవించే ఆడదాని కనుక ఇక అతని నీడలోనే నా బ్రతుకు సాగిపోవాలి. కానీ వాడు అమాయకుడమ్మా, వాడి జీవితాన్నే వాడు సరిదిద్దుకోలేడు. ఇక నీకు అండగా ఏముండగలదంటారా? చూడండి అత్తయ్య, భార్యకు భర్త అండగా ఉండాలని శాసనం ఏం లేదు. భర్తకు భార్య అండగా ఆధారంగా ఉంటే చాలు. ఆయన మంచి చెడ్డలు చూసుకోపోయినా నేను ఆయన మంచి చెడ్డలు చూసుకోగలను. శారద, నువ్వేమిటో నీ మనసేమిటో నాకు తెలుసమ్మా. ఒక తల్లిగా నువ్వు నా బిడ్డకి ఇల్లాలుగా రావటం అదృష్టంగా భావిస్తాను. కానీ స్వార్థాన్ని మర్చిపోయి తోటి ఆడదానిగా నువ్వు ఆ ఇంటి కోడలుగా వెళ్ళటం దురదృష్టంగా భావిస్తాను. నేనే నీ తల్లినైతే ఖచ్చితంగా నిన్న ఇంటి కోడలుగా పంపించలేనమ్మా. అత్తయ్య, అమ్మలాంటి మీరు నాకు అక్కడ నీడగా ఉంటారన్న ధైర్యం చాలు నిర్భయంగా ఇంట్లో అడుగు పెట్టడానికి. ఏ ఆడదాని జీవితమైనా పెళ్లితో కొత్త మలుపు తిరుగుతుందంటారు. నాకెదురయ్యే కొత్త భవిష్యత్తులో నన్ను అభిమానించే మీరు, నేను అభిమానించే కృష్ణ ఉన్నప్పుడు దేనైనా ఎదుర్కోగలను, ఎలాగైనా బ్రతకగలను. శారద, ఆడదాని కష్టాలకి కన్నేళ్లకి అర్థం చెప్పడానికి ఏ భాష లేదమ్మా, అవి అనుభవంతోనే అర్థమవ్వాలి. తెలుసున్నదాన్ని గనకే మరోసారి చెప్తున్నాను, నువ్వు అక్కడికి వచ్చాక వాళ్ళంతా నిన్ను పని మనిషిలా చూస్తారమ్మా. విరాట్ రాజు కొలువులో ద్రౌపదిని పని మనిషిగా లోకుగా చూసిన దానివల్ల నష్టం జరిగింది ఆమెకు కాదు, దుర్మార్గుడైన కీచుకుడికి. చాలా బాగా చెప్పావమ్మా శారద. ఇంకా నాకు చిన్నపిల్లలా కనిపించే నువ్వు చెప్తున్న మాటలను బట్టి ఎంత ఎదిగిపోయావో నాకు అర్థమైందమ్మా. అమ్మా అన్నపూర్ణ, నా బిడ్డ ఇంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేమీ దిగులు పడక్కర్లేదమ్మా. రేపు మంచి రోజు చూసి మా అమ్మాయిని మీ ఇంటికి, తన అత్తవారింటికి పంపిస్తానమ్మా. కుడికాలు ముందు పెట్టమ్మా. నేను జోగ్గా అవుదా? శుభమా, నా పిల్ల గడపలో కాలు పెడుతుంటే ఆటంబంలాగా తుమ్మేమిటి? సర్లేండి, ఆ పిల్ల అక్కడికి రావడం ఇదే మొదటిసారి అనుకుంటున్నారా? అది దాని బాబు లక్ష సార్లు వచ్చారు. ఇంతకు ముందు వచ్చింది పరిచయస్తురాలు శారద, ఇప్పుడొచ్చింది ఈ ఇంటి కోడలు శారద. భలే భలే, నా పిల్లం భలే సమాధానం చెప్పింది కదా అత్తయ్య. పదమ్మా పద బాబు. అయ్యా, అమ్మాయి అమ్మగారికి చెప్పిన జవాబు పాత చెప్పించుకుంటట్లేదండి. మేము విన్నాం, నువ్వేం విపరీత అర్థాలు కల్పించి మాట్లాడుకు. అది ఇంట్లో ఎట్లా కాపురం చేస్తుందో నేను చూస్తాను. మహాలక్ష్మి, నీకు బుద్ధిగా రాజకీయం తెలియదు. మనం ఎవరిని దెబ్బగొట్టాలనుకుంటున్నామో వాళ్ళతో కాస్త ఇష్టంగా నవ్వుతూ మంచిగా సంచరించి సమయం చూసి చావు దెబ్బ కొట్టాలి. అంతేగాని గుమ్మలో రాగానే యుద్ధం ప్రయత్నం చేస్తే ఎలా? అందుకని దాన్ని అమ్మ తల్లి అని నెత్తిన పెట్టుకుని ఊరేగమంటారా? అది నా వల్ల కాదు, మాట్లాడకూడదు. అబ్బా, క్యాంటీన్ చూస్తుంటే కత్తిలే ఉండే
ఎస్టేట్ కి కొత్త గుంటల ఉంది. గిరి ప్రతి అనుకోకుండా కనిపించా? అవును, నువ్వు పట్నం నుంచి ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? ఏముంది, ఒక నెల వచ్చేస్తాను పెళ్లి చేసుకుందాం అని చెప్పి పట్నం వచ్చేప్పుడే మూడు నెలలు అయిపోయింది. మా వాళ్ళు వేరే సంబంధం చూడడం మొదలు పెట్టారు. బలవంతంగా పెళ్లి చేస్తారేమోనని వాళ్ళకి చెప్పకుండా నీకోసం వచ్చేసాను. మనం పెళ్లి చేసుకుందాం గిరి. నువ్వు ఇలా హఠాత్ దిగిపోయి పెళ్లి నేస్తేలా? సమయం చూసి మా డాడీని ఒప్పించాలిగా. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. సరే, ఇంకా నిద్రిస్తున్నా లేదు. చూడతి, మన ఇద్దరి సంబంధం సంగతి ఇప్పుడు ఎవరికి తెలియకూడదు. అయితే మరి నేనేం చేయను? ప్రస్తుతానికి మా ఆఫీసులో నీకు ఉద్యోగం పిచ్చి ఎస్టేట్ స్టాఫ్ క్వార్టర్స్ లో ఉండి ఏర్పాటు చేస్తాను. పగలు పరిచయం నేను వల్ల ఉంటూ రాత్రిపూట రహస్యం కలుసుకుందాం. సమయం వచ్చినప్పుడు విషయం బయటపెట్టి పెళ్లి చేసుకుందాం. ఆ కారు వస్తున్నాడు మా మేనేజర్, పోలీస్ కుక్క లాంటి వాడు. మన విషయం పసిగట్టకుండా నటించు. అబ్బాయి లాభలేదండి, ఉద్యోగం లేదు. సారీ సారీ, వెరీ సారీ. సారీ చెప్తున్నావు ఎవరయ్యా శాంతి? తెలియదండి, జీప్ ఆపి ఎస్టేట్ లేదని ఉద్యోగం అడుగుతుంది. అంటే నీకు ఏ విధంగానూ తెలిసిన అమ్మాయి కాదంటావు? అబ్బాయి ఇప్పుడే ఈవెన్ చూడటం ఇదే మొదటిసారి. అయితే నువ్వు చూడక్కర్లేదయ్యా, మొహం చూడాలో ఏం చూడాలో నేను చూసుకుంటాను. ఏమిటమ్మా నీ పేరు? ప్రతి అండి. అమ్మో మర్చిపోయే పేరే. చూడు, నా పేరు చలపతి. సింపుల్ గా పతి అంటే సరిపోతుంది. ఏమిటి, నీకు ఉద్యోగం కావాలా? అవునండి. మళ్ళీ అండి ఏమిటి, పతి అని పిలవమంటుంటే ఇదిగో చూడు, రేపు ఆఫీస్ లో నా కింద, ఎక్కడ నా కింద, నా కిందే సెక్రటరీ ఉద్యోగం వేసేస్తాను. ఇక్కడ నుంచి నీకు ఏది కావాలన్నా నన్నే అడుగు నువ్వు. అది సరే, రేపు ఆఫీస్ కి వస్తుంది, ఆవిడ వెళ్ళనివ్వండి. అబ్బా, ఆడపిల్లని ఒంటరిగా పంపించేయడమే తప్పు, తప్పు తప్పు తప్పు. మీ పని మీరు చూసుకోండి. రమ్మా రా, నా కారు తింటాను రా. పెరగా చెత్త చెదారం అంతా ఉంది, మనకెందుకు ఎదురు కూర్చో. మరవాలని దాన్ని నీకేంటి రా. మన ఆఫీస్ కొత్త సెక్రటరీ. బాయ్, మన ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ లో బ్యూటిఫుల్ చైర్ అండ్ టేబుల్ నా సీట్ పక్కనే అరేంజ్ చేయి. అలా చేస్తే నువ్వు నాకు అందుబాటులో ఉంటావు. నీకేం కావాల్సిన నన్ను అడగొచ్చు. కమ్ ఆన్. నమస్తే సార్, మన ఆఫీస్ సెక్రటరీ అండి. సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉంది కదండి, ఈవెన్ అపాయింట్ చేశాను. కావాల్సిన పిల్ల? అబ్బాబే, ఇప్పుడే చూశానండి, క్వాలిఫికేషన్స్ అన్ని బాగున్నాయని ఈవెన్ అపాయింట్ చేశాను. నీకేమైనా మేనర్స్ ఉందా? మన ఆఫీస్ సెక్రటరీని ఇలా నిలబెట్టి మాడతావా? వెంటనే ప్యూన్ని పిలిచి ఎందుకులే, నా సీట్ పక్కన నువ్వే ఒక కుర్చీ ఏర్పాటు చేయి. వెళ్ళు. పేరు? ప్రతి. అంది పూల కుండి ఏమిటి, గజపతి, జస్ట్ పతి అని పిలువు. ఈ ఊళ్ళోని కావాల్సిన వారు ఎవరైనా ఉన్నారా? గుడ్, చూడు ఇక నుంచి నువ్వు నా దగ్గరే ఉంటావు, నీకే లోటు ఉండదు, ఏం కావాల్సిన నన్ను అడుగుతూ ఉండు. డాడీ, జోగ్గా ఉందా ఏమిటా కేక? కేక ఏమిటా? డాడీ అని పిలుపు. మీరు ఎస్టేట్ కులితో మాట్లాడడం వెళ్తున్నారు, జీప్ రెడీగా ఉంది. ఒరే బాబు, ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని విషయాలు నేనే చూసుకుంటుంటే నీకెప్పటికి బాధ్యత తగ్గుతుందరా? నువ్వు వెళ్ళి చూడాయన. అవును, నువ్వే జోగ్గా ఉందా, నిన్నే వెళ్ళమంటున్నాను. మా అబ్బాయి మనిషి ఏమిటా ఎద్దులా ఉన్నాడని కంగారు పడకు. ఊరికే బాడీ పెరిగిందే తప్ప వయసు 14. కమాన్ రా. దీని మీద నీ పేరేం రాసి పెట్టలేదు. గొడవ ఎందుకన్నయ్యా, ఇక్కడికి వచ్చి కూర్చో. కృష్ణ, ఏమిటా పొగరుపో సమాధానం? రోజు గిరికి ఇక్కడ కూర్చొని తినడమే అలవాటు. ఇక నుంచి ఎక్కడ కూర్చున్నా తినగలవాడు అలవాటు చేసుకోమని మీ అబ్బాయిని. భలే భలే జవాబు ఇచ్చింది. చూసే అత్తయ్య, నా పెళ్ళం అంటే ఏమిటనుకున్నావు? పెళ్ళం అంటే పెళ్ళం, గొప్ప పెళ్ళం. చుప్పనాతి చూరమ్మ. అత్తయ్య, శారదను చుప్పనాతి గిప్పనాతి అన్నావంటే ఎస్టేట్ లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి నిన్ను కోతి కొండ ముచ్చు అని పిలిపిస్తాను. రాణి, ఆ పులుసుకి నిలాయు. ఇస్తే అరిగిపోతావా? నేను తీసుకోలేదనుకున్నావేంటి? రే చుప్పరాతి బావ, కుర్చీ వెనకలాగి నన్ను కింద పడేస్తావా? చీ, అసలు నేను అన్నమే తిన్ను. నాకొద్దు. అన్నం ముందు నుంచి ఒక అమాయకుని ఏడిపించి పంపించేశారు.
ఇప్పుడు మీ కడుపు చల్లగా ఉందా తినండి హాయిగా తినండి కానీ తినే ముందు ఆ తిండి ఆకలితో వెళ్ళిపోయిన ఆ మనిషి ధర్మవని మాత్రం గుర్తుంచుకోండి ఇలాంటి ఒక అందమైన బొమ్మ తెచ్చాను ఏది ఇలా ఇవ్వు రాణి ఏమిటది అది ఏం లేదు ఇలా ఇవ్వు నేను ఇవ్వను
మర్యాదగా ఇస్తావా లేదా? నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వవో చూస్తాను. చిచి, ఈ వయసులో ఇలాంటి పాడుబొమ్మలు చూడడం సిగ్గులేదు. ఉండు, మీ నాన్నగారితో చెప్తాను. అన్నయ్య! ఏమిటమ్మా, ఏం జరిగింది, ఎందుకు ఏడుపు? డ్రైవర్ అడిగిన దానికి సమాధానం చెప్తుంటే సారద నోటికి వచ్చినట్లంతా మాట్లాడి చూడనయ్యా, ఈ గౌన్ చిరిగేటట్టు కొట్టింది. దానికి అంత పోరా, ఉండు చెప్తాను. ఏరా, నీకు ఒళ్ళు కొమ్మెక్కిందే? ఆ విషయం కళ్ళు నెత్తికెక్కిన నీకెలా కనిపించిందిరా? నా చెల్లెల బట్టలు చించుతావా? ఇప్పుడు నీ జాకెట్ చించుతాను, ఎవడు ఏం చేస్తాడో చూస్తాను. కొడుకుడు రక్తం కారేటట్టు కొట్టి చంపేస్తున్నాడు. ఏమండి ఏమండి ఏమండి, చూడండి. శభాష్ కృష్ణ శభాష్, నీ భార్యను అవమానపరిచిన వెధవకి చాలా బాగా బుద్ధి చెప్పావు. నీ ధైర్య సాహసాలకు నా జోహార్. బాబు, నా జోహార్లు కూడా. అన్నపూర్ణమ్మ గారు, పిల్లి లేకుండా మీ అబ్బాయి పెద్ద పిల్లే తయారయ్యాడంటే మనకి ఎస్టేట్ కి ఏవో మంచి రోజులు వచ్చాయన్నమాట. చల్లేవయ్యా, దీని అంతగా అసలు కారణం అమ్మాయి. దీనికి మనం శారదను అభినందించి తీరాలి. తన ఓర్పుతో, నేర్పుతో, పట్టుదలతో అమాయకుడైన తన భర్తను అసాధారణమైన మనిషిగా తీర్చిదిద్దింది. అమ్మా చెల్లెమ్మ, నీ ఇలాంటి పిల్లని కోడలుగా దొరకడం నీ అదృష్టం. చిక్కులేకపోతే సరి, వాడు మన వాడిని రక్తం వచ్చేట్టు కొడితే వాడిని మెచ్చి మేకతో కప్తారా? అబ్బా, వాడిని నేను అభినందించింది ఆనందోత్సాహాలతో కాదే, గచ్చంతరం లేక. మేనేజరు, ఆయనకు మతిపోయింది సరే, నీకు మతిపోయిందా? జోహార్లు అంటావా? జోహార్లు ఆయన తానంటే నువ్వు తన్నారంటావా? అవునమ్మా, మారిన కృష్ణబాబు మీదకి అయ్యగారు కోపంగా వెళ్లారే అనుకోండి, ఈయన తన్ని గొడ్డును బాదినట్టు బాది పిచ్చుకొక్కని సాగుకుంటాడు. జోగ్గా ఉందా నీకు? చావడాలు, తన్నడాలు, పిచ్చుకొక్కలు తప్ప వేరే పదాలు దొరకవా? చూడు మహాలక్ష్మి, కృష్ణ వెనకడ మనిషి కాదు, బాగా మారాడు. ఇప్పుడు మనం ఏమైనా ఇబ్బంది పెట్టామా, వాడు రెచ్చిపోయి మనల్ని ఎస్టేట్ నుంచి కూడా పొమ్మనొచ్చు. అంటే ఇవాటి నుంచి వాడికి వాడి పెళ్ళడానికి భయపడి బ్రతకాలంటారా? దానికంటే చావడమే మేలు. ఇదిగో, మనం చావడం కన్నా వాడు చావు కోరుకోవడం మేలు. మరి వెళ్దాంరా. ఎక్కడికన్నాయా ప్రయాణం? ఎక్కడికి ఉందమ్మా, నదావతల బావ ఫ్యాక్టరీ కట్టడం కోసం స్థలం కొన్నాడు కదా మన కృష్ణుని తీసుకెళ్లి, ఆ స్థలం ఏమిటో, దాని వివరాలు ఏమిటో బోధ పరుద్దాం. ఇప్పుడే తొందరే ఉందన్నయ్యా. తొందరేనమ్మా, మన కృష్ణుడు ప్రయోజకుడు అయ్యాడు, తన ఆస్తి పాస్తులు తనే చూసుకోవడం మంచిది, మనకి ఏ బాధ్యత ఉండదు. ఆ బాధ్యత కూడా తీరిపోతే అయ్యగారు నేను కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేసేద్దామని మా ఆశ. అవునత్తయ్య, పరాయి వాళ్ళ చేతిలో మన మంచి చెడ్డలు ఉండడం శ్రేయస్కరం కాదు. మన వ్యవహారాలు మనం చూసుకోవడమే మంచిది. ఆయన వెళ్ళనివ్వండి. ఎలాగో నేను ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి రావాలనుకుంటున్నానమ్మా. ఎప్పుడు వెళ్దాం మామయ్య? ఇప్పుడే బయలుదేరుతున్నాం, సాయంకాలానికి వచ్చేస్తున్నాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రా బాబు. డాడీ, పడవ వాళ్ళు లేనట్టున్నాడు, నేను నడుపుతాను. గిరిబావా, జాగ్రత్తగా నడు పడవ, నీళ్ళంటే నాకు చచ్చేటంత భయం. ఏం భయం లేదు బాబు, మేమంతా ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. పట్టుకుని కూర్చో. జాగ్రత్త, కుడికాలు పెట్టు, కుడికాలు కూర్చో, కూర్చోలాగా. ఏం పర్వాలేదు, భయపడు. గజీతగాళ్ళందరినీ పెట్టి నది అడుగు భాగం అంతా గాలించేయింది రాను అని ఫలితం లేకపోయింది. కనీసం కడసారి చూపుకి కట్టయినా దొరకలేదు.
ఊరుకోచెల్లమ్మ ఊరుకో. కొంతమంది నష్టజాతకులు ఇంట్లో అడుగు పెడితే అంటేనమ్మా కష్టాలు కన్నీళ్లే మిగులుతాయంటారు. తప్పదమ్మా భరించక తప్పదు తమాయించుకో. అమ్మా అన్నపూర్ణమ్మ మా దురదృష్టం కొద్దీ ఇలా జరిగింది. అమ్మా ఇంకా చిన్నపిల్ల కుమిలిపోతుంది. మీరు అనుమతిస్తే మా ఇంటికి తీసుకువెళ్ళి. ఏం జోగ్గా ఉందండి, ఇంటి ఆచార ప్రకారం జరగవలసినవన్నీ భారీ ఎత్తున 11వ రోజు జరిగాకే మాట్లాడమే చూడండి. చేసిన సింగారం చాలు గాని రారా రమ్మంటుంటే మా కోసం వచ్చేసావా బాబు? నా బంగారు తండ్రి ఎంత ఆశ్చర్యం! చావు దెబ్బలు తిని నీటిలో పడిపోయిన విధవ బయటపడి బట్టగట్టడం ఏమిటి ఆశ్చర్యంగా? ఆశ్చర్యార్థకల్లా ఇప్పుడు ఫేస్ పెట్టి ప్రయోజనం ఏంటి? డాడీ ఇంకో దెబ్బ కొట్టి తిన్నావా? దెబ్బలేవు డబ్బులు అన్నట్టు అనవసరంగా ఖర్చు పెట్టి ఎందుకన్నట్టు? జోగ్గా ఉందా? ఈ జబ్బలు నొప్పెట్టే వరకు తెడ్డు బుచ్చుకు మరీ కొట్టేందా చావునా మరి? అయ్యా నేను అక్కడ లేకపోవడం చేతనే ఇలా అస్తవ్యస్తంగా జరిగింది. నువ్వు అక్కడ ఉంటే కంగారులో నువ్వు ముందు నీటిలో పడిపోదు. ఇప్పుడు వీడు వచ్చి ఏమిటి చేస్తాడు ఏమిటో అని గుండె దద్దల్లాడిపోతుంది. ఎంత పని చేశావు మామా, నిన్నాడించాల కొత్త డ్రామా. అరే ఎంత పని చేశావు మామా, నిన్నాడించాల కొత్త డ్రామా. కసుమన్న మామ కాలి కింద చీమ, నీ మీద నాకున్న ప్రేమ చూపించనమేనమ్మా. సరికొత్తమ్మ శకుని మామ, ఎంత పని చేశావు మామా, నిన్నాడించాల కొత్త డ్రామా. చేశావు చెలిమి, నీతి లేని ట్రిక్కులతో పెంచావు కలిమి. నోతి కాడ నక్కలతో చేశావు చెలిమి, నీతి లేని ట్రిక్కులతో పెంచావు కలిమి. నీతో కచ్చిదిమి నీ పీకనులిని, పాడుతా నీ మంగళ హారతి. నీ గుండెలు నిద్దుర పోత, నీ కండలు కాకులకేస్తా. నీ గుండెలు నిద్దుర పోత, నీ కండలు కాకులకేస్తా. ఎంత పని చేశావు మామ, నిన్నాడించన్న కొత్త డ్రామా. కసుమన్న పామ కాలి కింద చీమ, నీ మీద నాకున్న ప్రేమ చూపించనమేనమ్మా. సరికొత్త భాషకు నిమ్మావమ్మా. Thank you.
కొరిని ఓ ఎమ్మల్ల కరో నీదెంత తెలివి చేత గాజులేసుకున్న ఓ చిట్ల కొరివి ఓ ఎమ్మల్ల కరో నీదెంత తెలివి ఓ ఊర కుక్క ఓ గుంటన్నక్క పెడతా మీ జాయింట్ తట్టిన నరసింహస్వామి నిర్రు నిన్ను నరక్క తింటను నరసింహస్వామి నిర్రు నిన్ను నరక్క తింటను నిన్ను ఎరసక్క తింటను నీ చావుకు లగ్గం పడతా నువ్వు చస్తే పెళ్లిన కొడక నీ చావుకు లగ్గం పడతా నువ్వు చస్తే పెళ్లిన కొడకు ఎంత పని చేశావు మామ నిన్నాడించ నా కొత్త డ్రామా కసుమన్న పామ కాలి కింద చీమ నీ మీద నాకున్న ప్రేమ చూపించనమే నమ్మ సరికొత్త మాషకు నిమ్మావ మామా ఎంత పని చేశావు మామా నిన్నాడించ నా కొత్త డ్రామా ప్రాణాలు తీయటానికి ప్రయత్నించావని పోలీసు రిపోర్ట్ ఇస్తే పదేళ్ల పాటు కటకటాలు వెనక్కిపోగలవు నా తల్లికి తోడబుట్టిన అదృష్టానికి నేను వదిలేస్తున్నాను కంసమామ ఈ వేళ నుంచి ఈ కృష్ణుడు నీ నెత్తి మీద కత్తిలా ఉంటాడు ఏ క్షణంలోనైనా నీ బ్రతుక్కి మంగళం పాడేయగలడు గుర్తుంచుకో రతి ఇవాళ పెద్ద ఆయన ఆఫీసుకు రాలేదు నీకేం తోచకపోతే చెప్పు జతకృష్ణ షికారుకి వెళ్ళొద్దాం ఆఫీసులో ఉండవలసింది గుర్రాలు గాడిదలు కాదు క్రమశిక్షణతో మెలిగే ఉద్యోగులు అది కాదు బావా బావా కాదు బా ఆఫీసులో ఉండవలసింది బాధ్యతలే కానీ బంధుత్వాలు కావు అసలు మీరిద్దరు మీ సీట్లు వదిలి ఇక్కడ ఎందుకున్నారు అది కాదు బాబు మన రతికి మన రథ ఏమిటి మీ రథ చిచి ఏం రథ ఏంటి బావా కాదు కదా బాసు సెక్రటరీకి ఏదో తెలియదంటే దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎంతకాలం అయింది మీ ఉద్యోగంలో చేరి నాలుగు నెలలైంది బాస్ నాలుగు నెలలైనా ఇంకా ఇద్దరు నీ పక్కన చేరి చెప్తేనే తప్ప నీకు పందెలెక్కలేదన్నమాట అది కాదు బాస్ షడప్ నీ సంజాశీలు నాకు అనవసరం నిన్ను ఈ క్షణంలోనే డిస్మిస్ చేస్తున్నాను బాస్ పాపం బాస్ మా మాట విని మరొక మాట మీ ఇద్దరులో ఎవరు మాట్లాడినా అమ్మాయితో పాటు మిమ్మల్ని కూడా డిస్మిస్ చేస్తాను వెళ్ళి మీ సీట్లో కూర్చోండి కొత్త సెక్రటరీని చూడమంటారా బాస్ మీరెవరూ చూడనక్కర్లేదు నేనే చూసుకుంటాను మీ బాస్ కృష్ణ గారితో సెక్రటరీ పోస్ట్ కి మిస్ జయా వచ్చిందని చెప్పు అలాగే మేడం చూడు వీళ్ళ నోళ్ళు ఎండిపోయినట్టున్నాయి కాస్త మంచి నీళ్ళు గుడ్ మార్నింగ్ సార్ మీరేనా మిస్ చేయ ఎస్ సార్ డియర్ ఫ్రెండ్స్ ఈమె మిస్ చేయ ఎంఏ ప్రాణం పోవలసిన నన్ను కాపాడిన ఓ స్నేహితుడి చెల్లెలు ఈమె నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను ఇక నుంచి ఈ ఆఫీసులో నా తర్వాత అధికారం అంతా ఈయనదే ఫాలో మీ చేయా డాడీ మన మెడల మీద దీన్ని అంకుశలా పెట్టాడేంటి పెట్టాడేమిటి నన్ను అడుగుతావే ఏం చేయాలో ఆలోచించు ఆల్రెడీ చించేశాను సార్ చెప్పండి సార్ అవును వీడి కథకి ముగింపేమిటో చూస్తాం Thank you.
నేనంత తేలిగ్గా పోనరా మిమ్మల్ని పనికి పంపించిన వాళ్ళ అంతు చూస్తాను ఏమిటంటే అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు మన పెళ్లి గురించేనా పెళ్లి గురదప్పంత తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాలు నాకేం లేమనుకున్నావా అన్నిటికంటే ముఖ్యం మన పెళ్లే కదండి మొన్నటి వరకు కనీసం ఉద్యోగానే ఉండేది అది కూడా తీసేశాడు ఆ మహానుభావుడు ఇక తొందరగా పెళ్లైనా జరిగిపోతే ఆ కృష్ణ కారణంగా ప్రస్తుతం మాకు సవాలకి సమస్యలు వచ్చిపడ్డాయి మా నాన్నగారు లాక్కులేక పీక్కులేక చస్తున్నారు మనం కొంతకాలం ఆగడం మంచిది చెప్పడం తేలికే ఒంటరిగా రోజంతా ఇంట్లో కూర్చోలేకపోతున్నాను త్వరగా పెళ్ళైపోతే ప్రతి నువ్వేం భయపడకు తాళిబొట్టు లేకపోవడం తప్ప మిగిలిన అన్ని విషయాలు అన్ని రకాలుగా ఆడుమగలుగా ఉంటున్నాగా చూడు శుభ్రం రాత్రి ఎలా గడపాలో మరోసారి రిహార్సల్ తీసుకుందాం కమా ఎస్ కృష్ణ స్పీకింగ్ నేనెవరో తెలీదా ఎందుకు తెలియలేదు ఇంత తీయని కంఠం కోయలదైనా ఉండాలి లేదా నా సెక్రటరీ జయదైనా ఉండాలి థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అవును ఇవాళ ఆదివారంగా ఏం చేస్తున్నారు అదే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ రాకూడదు వస్తే ఏమిస్తావు తమరు అడగాలి కానీ ఏదైనా ఇస్తాను అదే కాఫీ టీ కూల్ డ్రింక్ ఎనీథింగ్ వెచ్చగా తీయగా ఉండేది కావాలి నాకు ఓ తప్పకుండా ఇస్తాను వస్తారుగా పావు గంటలో అక్కడ ఉంటాను బాయ్ యాడి పదండి ఎక్కడికి దూరం అయిన మీరు క్షేమంగా తిరిగి వస్తే గుళ్ళో పూజ జరిపించాలని అనుకున్నాను కలిసి వెళ్దాం అనుకుంటే రోజు ఆఫీస్లో ఏదో పనిని ఊరుకున్నాను ఇవాళ ఆదివారం కదా ఆదివారమే కానీ శారదా ఇవాళ అనుకోకుండా అర్జెంట్ పని వచ్చిపోయింది అబ్బా పనులు ఎప్పుడు ఉండేవే కదండి ఈ రోజు మానేసి నాతో రండి శారదా ప్లీజ్ నా మాట విను కొత్తగా కట్టబోయే ఫ్యాక్టరీ విషయం మాట్లాడటానికి గవర్నమెంట్ పంపించిన సూపర్వైజర్ వచ్చాడు ఇప్పుడే ఫోన్ చేశాడు అతన్ని కలవటం చాలా అవసరం గుడికి నువ్వు వెళ్ళొచ్చి ఇద్దరం కలిసి వెళ్దామని ఎంతో ఆశపడ్డాను ఫోనీ లేండి మరొకసారి వెళ్దాం అంత ముఖ్యమైన మనిషిని కలుసుకోకపోతే బాగుండదు కదా మీరు వెళ్ళండి సరే రండి సార్ రండి సారు గారు అనే పిలుపులు ఆఫీస్ వరకే పరిమితం అయితే ఇప్పుడు తమర్ని ఏమని పిలవాలంటారు ముద్దొచ్చే అమ్మాయి ముద్దు ముద్దుగా ఏ పేరుతో పిలిచినా ముద్దుగానే ఉంటుంది ముద్దులంట 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 ముద్దులంటే వద్దంట మూడు నాళ్ళు ముట్టుకుంట 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 ముట్టుకుంటే వెయ్యాలి మూడు ముళ్ళు ముక్కుపచ్చలాగని ముద్దుకుమ్మని పంపుకొని చెయ్యబోకు అప్పుడే అమ్మని ముద్దులంట 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 ముద్దులంటే వద్దంట మూడు నాళ్ళు ముట్టుకుంట 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 బంతిలాగా వాళ్ళు చేశావు ముద్దు పెట్టంగానే ఓడిపోయావు తడిసి ఉన్న వయసు తాపుతున్నావు నాకు ఓపలేని దీపి తాపమైనావు వేడెక్కి నే వస్తే వేడెక్కి నే వస్తే వెన్న పూస సొగసు కరిగిపోతుంటే జరిగి 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 ముట్టుకుంటా ముద్దులంట 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 ముద్దులంటే వద్దంట
ముట్టుకుంటా 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 వేయాలి మూడు ముళ్ళు మోదులేమి చూశావు నాకు పగలు కాస్త రాత్రి చేసి వేశావు ఆగనంట వెళ్ళగుంట ముద్దులంట 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 ముద్దులంటే వద్దంట మూడు నాళ్ళ పర ముట్టుకుంటా 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 ముట్టుకుంటే వెయ్యాలి మూడు ముళ్ళు ముక్కు పచ్చలాగని ముద్దుకోమని పెంచుకొని చెయ్యబోకు అప్పుడే అమ్మని ముద్దులంట 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 ముద్దులంటే వద్దంట మూడు నాళ్ళ ముట్టుకుంటా 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 ముట్టుకుంటే వెయ్యాలి మూడు ముళ్ళు సూపర్వైజర్ ని కలిశారా? ఆ కలిశాను, కలిసి విషయాలన్నీ మాట్లాడాను. ఆలస్యం ఏంటి? చాలాసేపు మాట్లాడాల్సి వచ్చింది అనుకుంటాను. అవును శారదా, ఆ సూపర్వైజర్ దేవాంతకుడు. 100 ప్రశ్నలు వేసి 1000 ఆరాలు తీసి 100000 లెక్కలు అడిగాడు అనుకో, వాడి బుర్రకు అవన్నీ ఎక్కించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అలసిపోయి ఉంటారు, పాలు తాగేసి పడుకోండి, ఫైల్స్ రేపు పొద్దున్న చూడొచ్చు. శారదా, ముందు పని తర్వాత పడక. నేను ఈ రాత్రికి ఫైల్స్ లోని వివరాలన్నీ చూడలేదనుకో, రేపు ఆ సూపర్వైజర్ గారు శివతాండం వాడే అవకాశం ఉంది. నేను అలా కూర్చుని ఫైల్స్ చూసుకుంటుంటాను, నువ్వు నా కోసం ఏమి కాసు కూర్చోనక్కర్లేదు, పడుకుని నిద్రపో. నేను చెప్పిన పని ఏమిటి, నువ్వు చేస్తున్న పని ఏమిటి? పెద్ద సంగీతం పాటిస్తున్నావు, బావురు కప్పలేక ఇగో కప్పా గిప్ప అన్నావు అంటే మాకుతో చెప్పి చెప్పావా అక్కతోటి? నువ్వు స్వయంగా నా బావు మరుదు అని ఇక్కడ ఎవరికి చెప్పకుండా ఇక్కడ నేను డ్రైవర్ గా ఎందుకు పెట్టాను రా? ఎందుకు పెట్టాను? అదేమిట్రా గుర్రవాదం కమ్మిన వాళ్ళకి కళ్ళప్పు చెప్పి అలా చూస్తావు? డ్రైవర్ గా ఉంటూనే గజపతి కూతురు వల్ల వేసుకోమని చెప్పానా లేదా? వేసుకోమని గొప్ప సలహా ఇచ్చావు, కానీ నీ బావ మనసు ఇంకా అది పూర్తిగా అమరదర్లేదు. లే, బాగుందయ్యా, చాలా బాగుంది. తాడిందన్నేవాడు మా మామయ్య అయితే, అతను తలదన్నేవాడు నువ్వన్నమాట. మీరు నక్కల్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులు వేసుకుని అందులో ఎవరు చిత్తైనా నాకు అనవసరం, కానీ మీ ఎత్తుల్లో ఒక ఆడపిల్ల జీవితం నాశనం కావటం నాకు ఇష్టం లేదు. అదే జరిగిన రోజున మీ అందరి అంతు చూస్తాను, గుర్తుంచుకో.
శారద నీకెందుకు ఈ శ్రమ అదేంటండి ఇందులో శ్రమే ఉంది భర్తకు సేవ చేయటంలోను పిల్లలకు సపరీలు చేయటంలోను ఆడదానికి సంతృప్తి ఆనందం ఉంటుంది అవన్నీ అమ్మమ్మ నాటి కాలం పద్ధతులు ఈ రోజుల్లో ఎవరు పనులు చేసుకోవాలి కారణం అదేనా లేక నేను నీ దగ్గర అవడం ఇష్టం లేకనా ఆ అర్థం లేని అనుమానం ఎందుకు వచ్చింది శారద అయినా ఒకటి గుర్తుంచుకో కాపురం కలకాలం కలకళ్ళాడుతూ ఉండటానికి కావాల్సింది మనుషుల దగ్గర అవటం కాదు మనసుల దగ్గర అవటం సార్ ఆఫీసు తీసుకెళ్ళడానికి జయం గారిని తీసుకొచ్చాను కింద కార్లో ఉన్నారు ఏంటి జయం తీసుకొచ్చావా ఇప్పుడే వస్తున్నానని చెప్పు అది కాదు శారద ఆడపిల్ల కదా ఒంటరిగా ఆఫీసుకు రావటం ఎందుకని లిఫ్ట్ ఇస్తానని చెప్పానంతే నేను సంజయ్ శేం అడగలేదే మీరు సమాధానం చెప్పడానికి నువ్వు అడగకపోయినా ఊరికే చెప్పాను వస్తా బై ఏమిటి బాబు ఇంత ఆలస్యం పాపం అమ్మ ఇందాకటి నుంచి కారులోనే కూర్చొనుంది పిలిచినా సరే ఇంట్లోకి రాలేదు నాకు తెలుసున్న విషయాన్ని మళ్ళీ నాకు తెలియజెప్పాలనుకోవటం తెలివి తక్కువ అత్తయ్యా పెద్ద తెలివిగా మాట్లాడినట్టు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని పరాయి దాంతో కులుకుతూ కబుర్లు చెప్పొచ్చాడు కబుర్లు అది కాదే అమ్మా వెళ్ళేది ఆఫీస్కే కదా కూడా తీసుకెళ్తున్నాడేమో ఎందుకు తీసుకెళ్ళు ఆఫీస్లో ఎంతమంది లేరు ఒకరిని తీసుకెళ్లాడు పోనీ మీ నాన్నగారిని ఒక మాట కారులో తీసుకెళ్లాడు ఈమెను మాత్రం ఎందుకు స్పెషల్ గా తీసుకెళ్తున్నాడు అదే అది సంగతి కారులో సత్తాలు అడతాడు అది మకాన్ చేసిన చోటుకు వెళ్ళి బాయదారి వేషాలు వేస్తాడు అయినా ఇంట్లో పెళ్ళాం మొగుడిని సుఖపెట్టలేకపోతే ఏ మగాడు మాత్రం ఏం చేస్తాడు దేన్నైనా ఒకదాన్ని వెతుక్కుంటాడు రికార్డ్స్ ఫైల్స్ చెక్ చేశాను ఒకదాని కూడా సంబంధం లేదు అన్ని అబద్ధపు లెక్కలు ఉన్నాయి సరే నువ్వు వెళ్ళి వాళ్ళని లోపల పంపించు పిలిచావా అల్లుడు అల్లుడు కాదు ఇప్పుడు మాట్లాడేది రత్నగిరి ఎస్టేట్ ఓనర్ ఈ ఆఫీస్ కు బాస్ కృష్ణ ప్రసాద్ అండర్స్టాండ్ ఎస్ ఎస్ నాదేవతల ఫ్యాక్టరీ కట్టాలని ప్రభుత్వం నుంచి 50 లక్షలు అప్పు తీసుకున్నారు కానీ అకౌంట్స్ ఏమీ సరిగ్గా లేవు ఇంతవరకు ఫ్యాక్టరీ కాంపౌండ్ వాళ్ళు కూడా లేవలేదు అవునా కాదు బావా కాదు బాసు డాడీ చాలా ఖర్చు పెట్టి అక్కడ కిలక బావులు తెచ్చాడు ఏం జోక్గా ఉందా జోక్ కాదు బాబు పార్లకి గుణపాలకి కూలీలకి బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా ఘనమైన గోతులు అనేకం తవ్వించాం మిస్టర్ గజపతి ఎవరిని పార్టీ పెట్టడానికి గోతులు తవ్వించావు ప్రభుత్వం సొమ్ము తేరగా దొరికింది కదా అని తినేసే ప్రతి పౌరుడు నేరస్తుడే మీరు రాసిన జమా ఖర్చులు యజమానిగా నేను సంతకం పెడితేనే తప్ప ప్రభుత్వం అంగీకరించదు అకౌంట్స్ సరిగా ఉంటేనే గానీ నేను సంతకం పెట్టడం జరగదు బాబు యజమాన్ బాబు మీరనేది నిజమే అనుకోండి ఎంతకాదనుకున్నా అందరూ మనవాళ్ళే గనక మీరు కాస్త సంతకం చేసేస్తే మోసగాళ్ళు దేశాన్ని దోచుకుతునే దొంగ వెతవులు నా వాళ్ళు కారు కాలేరు వారం రోజుల్లోగా ఖచ్చితమైన ఖర్చు నాకు చూపించాలి మిగతా డబ్బు నా కళ్ళ ముందుంచాలి లేదా ఈ కృష్ణ వలన మీరంతా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం ఖాయం లెక్కలు అప్పజెప్పకపోతే జైలుకు పంపించేస్తాను అంటున్నాడు ఏమిటి చేయడం డాడీ నాకు ఆలోచన వచ్చింది చెప్పు కానీ దానివల్ల వాడు చావటమే కాకుండా మీరు కూడా చచ్చే అవకాశం ఉంది ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వకు అయ్యా నేను ఇంకో ఆలోచన వచ్చింది చెప్పు మనం కృష్ణబాబు చేత ఆ కాగితాల మీద సంతకం బెట్టింగ్ చేసుకున్నాం అనుకోండి మనం గండం కట్టుకున్నట్టే కదా ఇప్పుడు ఇంట్లో రంభ లాంటి భార్య ఉండగా ఓరస్సు లాంటి సెక్రటరీ మీద ఉత్సాహం చూపుతున్నాడంటే మనం మేనక లాంటి ఇంకో ఆడదాన్ని తగిలించాం అనుకోండి దానికి తోడు కొంచెం ముందు తగిలించాం అనుకోండి మన సంతకాలు అయిపోతాయి మన పని అయిపోతాయి వాటి కింద మన ఆస్తి పాస్తాలు కాగితాలు కూడా ఉంచి సంతకం చేయించేస్తే ఆస్తి కూడా మందైపోతుంది ఏర్పాటు చూడు నమస్కారం బాబు ఏంటి ఆహ్వానం బాబు ఒకే ఒక్క కార్డు మీకోసం ప్రింట్ చేయించాను బాబు దేనికి ఆహ్వానం మా మరదలు మోహం అంటే దాని పేరు మోహిని అనుకోండి మేమంతా ముద్దుగా మోహం మోహం అని పిలుచుకుంటూ ఉంటామండి అది పట్టణంలో అన్ని రకాల డాన్సులు నేర్చుకుని వచ్చేసిందండి ఈవేళ దాని పుట్టినరోజు అండి అంచేత తమ ఒక్కరిని ఆహ్వానించి చిన్న పార్టీ ఇవ్వాలని దాని కుతూహలం అండి నన్ను ఒక్కడేనా పెద్దవారు మామగారు కూడా వచ్చేస్తున్నారు అనుకోండి తమరు తప్పకుండా దయచేయండి అలాగే రండి రండి నమస్కారం మీకోసమే ఎదురు చూస్తున్నాం ఎదురు చూస్తున్నారు సరే అసలు ఆ పుట్టినరోజు పాపేది ఇప్పుడే కదా పుట్టింది తా ముందుకు రావడానికి సిగ్గుపడుతోందేమో ఏం చలపతి అవునండి సిగ్గుపడుతుంది సిగ్గుపడే పాపకి సిల్క్ చీర తెచ్చాను ఈ చీర కట్టుకుని సిగ్గులు అలకపోయమానండి
సిల్క్ చీర కట్టినా ఒప్పుకోను, సిగ్గులట్టు తిట్టినా తప్పుకోను, గుట్టు మచ్చ దాచుకోకు ఆహా, గుట్టు చాట చేసుకోకు ఆహా. గుట్టగానే కట్టుకొని కట్టు దండగా, దాచుకుంటే తాగలేని కుట్టు తండగా, అంటు చేత చేసుకోవే కంటి పండగ, నే జంట ఉండగా ఈ ఆట పండగ. కట్టినా తప్పుకోను, సిగ్గులంటే తిట్టినా తప్పుకోను, గిట్టుబాటు కాదు నాకు ఆహా, నచ్చుబాటు కాదు మీకు ఆహా. ఆలయాన ఉన్న అమ్మ చీర కట్టిన, ఆలయాల నీది బొమ్మ చీర కట్టిన, ఒళ్ళు దాచుకుంటే నాకు పొట్ట నిండదు, ఒప్పు దాచుకుంటే నాకు పొద్దు పొడవదు, అందుచేత పొట్ట చేత పట్టుకుంటున్నా ఈ చీర విడవన. ఇక్కడ రాలుడు రాబా కూర్చో రా. నువ్వు చూస్తే కుర్రాడివి, ఈ బాధ్యతలను నువ్వు ఎలాగూ చూసుకోలేవు కదా అని మేమే యజమాయిషి తీసేసుకున్నాం. ఏం జోక్గా ఉందా మావా? నేను అడిగిన లెక్కలు కరెక్ట్ గా చూపించకపోతే ఈ కుర్చీలో కూర్చోవటం కాదు, కటకటాల వెనక కూర్చుంటావు. ఇంకా లెక్కలు ఏమిటి, చూడడం సంతకాలు చేసేయడం కూడా జరిగిపోయింది కదా. ఆటబాటలో పడి ఆ విషయాన్ని మర్చిపోయిండొచ్చు. చూడలుడు, నువ్వు మోహంతో నువ్వు కళ్ళు మూసుకుపోయి మేము పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టావు చూడు, ఆ క్షణం నుంచే ఈ ఆఫీస్ అజమాయిషి మా చేతికి వచ్చేసింది అల్లుడు. ఇవిగో నువ్వు పెట్టిన సంతకాలు. మావా, గుంటనక్క లాంటి నువ్వు ఇలాంటి ఎత్తేదో వేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నకిలీ ఫైల్ నీకు అందుబాటులో ఉంచి ఇదిగో అసలు ఫైల్ నా దగ్గరే దాచాను. అల్లుడు, తప్పు చేసింది చాలక దాని నుంచి తప్పించుకోవటానికి నా చేతే తప్పు చేయించాలనుకున్నారా? మీరు తినేసిన డబ్బు తిరిగి జమ కట్టడానికి 6 నెలలు టైం ఇస్తున్నాను, గుర్తుంచుకోండి. పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నావా? ఎందుకు అవుతున్నావో ఎవరిని అడిగవుతున్నావు? నా మీద గౌరవం ఉంటే నన్ను అడగవచ్చుగా. అర్థం లేని మాట ఆపండి. పర్మిషన్ ఆర్డర్స్ తీసుకుని అవడానికి ఇదేం గవర్నమెంట్ వ్యవహారమా? నా మాట విని వెంటనే పెళ్లి చేసుకుందాం. పెళ్లి ఏమిటి పెళ్లి? పెళ్లి చేసుకోవడం అంటే కాఫీ చేసుకోవడం, టిఫిన్ చేసుకోవడం అనుకున్నావా? ఇప్పట్లో కుదరదు. ఎప్పుడు అడిగినా ఇప్పట్లో కుదరదు అంటున్నావు, అసలు ఏమిటి నీ ఉద్దేశం?
ప్రేమ నటించి అవసరం తీరిపోయాక ఆడదాని దాని కర్మ కొదిలేసి మనిషి నువ్వని అర్థమైంది. కానీ నేను నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. అంటే ఏం చేస్తానంటావు? మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటే సరి, లేకపోతే గతంలో మీరు రాసిన ఉత్తరాలు మన తీసుకున్న ఫోటోలు పట్టుకుని మీ ఇంటికి వచ్చి పది మంది ముందు బయట పెడతాను. అంతలోనే అపార్థం చేసుకుంటే ఎలా? ప్రస్తుతానికి వాయిదా వేసానే కానీ ఎప్పటికీ చేసుకోనలేదుగా. పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నానే కానీ బాధ. రేపు గుళ్ళో తీసుకెళ్లి దేవుడి ముందే నేను పెళ్లి చేసుకుంటాను. ఓకే, సెక్రటరీ ఉద్యోగం నుంచి తీసేసింది నిన్నేనా? అవును. ఏ గిరి, నీకు తెలుసా? ఆయన నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ విషయం మాకు తెలుసు. మర్యాదగా పెళ్లి ప్రసక్తి మానేసి ఇవ్వ నుంచి వెళ్ళిపో, లేదా శవంగా పంపిస్తా. పాడు పన్ను కప్పిపుచ్చుకోవడానికి మరో పాప పని చేస్తావా? చూడమ్మా, ఇప్పటికి కూడా ఈ దుర్మార్గుని చేసుకోవడం నీకు ఇష్టమేనా? తప్పకుండా. నా బిడ్డకు తండ్రి అయిన ఆయన అందరి ముందు నా భర్త అవుతాడంటే అంతకన్నా కావాల్సింది ఏముంది? అయితే నువ్వు నిశ్చింతగా ఉంది, మీ ఇద్దరికి పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఏమిటత్తయ్యా, ఈ రోజు మీ పెళ్లి రోజు. ఉదయం ఇద్దరు ఉండగానే బట్టలు ఇవ్వాలనుకున్నాను. వాడు అవసరమైన పని మీద అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాట కదా. అవునత్తయ్య, నేను స్నానం చేయకముందే ఆయన రెడీ హడావుడికి వెళ్ళిపోయారు. వాడికి మధ్యాహ్నం ఇస్తాను, నువ్వు ఇప్పుడు బట్టలు కట్టుకుని పూజ చేసుకో. అత్తయ్య, కొత్త బట్టలు కట్టుకోవడం, ఆశీస్సులు అందుకోవడం, ఇద్దరు కలిసి చేస్తేనే అందంగా ఉంటుంది, నాకు ఆనందంగా ఉంటుంది. ఆయన వచ్చాక ఇద్దరు కలిసి తీసుకుంటాం. వాడు ఏ వేళకు వస్తాడో నమ్మా? లేదత్తయ్య, ఇవాళ భోజనానికి ఆయన తప్పకుండా వస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఇష్టమైనవన్నీ చేయమని వంటవాడితో చెప్పాను. ఆయన వచ్చేస్తారు అత్తయ్య. ఆలస్యమైందని అమ్మాయి గారు అలిగినట్టున్నారు. అలగటం అయింది, ఇప్పుడు అడగటం. ఎందుకు ఇంత ఆలస్యమైంది? నీకు తెలుసుగా జయ, అక్కడ ఇంటి దగ్గర పరిస్థితి. ఇంటి దగ్గర పరిస్థితులను సంజయ్ చెప్తే నేను ఒప్పుకోను. నీకు ఆ ఇల్లు, ఆ మనుషులు ఎక్కువ, నేను ఎక్కువ? ఆ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు ఏమిటి జయ? ఈ లోకం, ఈ లోకంలో అన్నిటికంటే నువ్వే నాకు ఎక్కువ. అయినా అన్ని తెలిసిన దానివి, నన్ను అర్థం చేసుకున్న దానివి. కాస్త ఆలస్యమైనందుకు నువ్వే నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఎలా? అది కాదు తల్లి, నా బాధ నీకు ఎలా చెప్పను? అనుక్షణం నా దగ్గర ఉండాలని, నీతోనే కాలమంతా గడపాలని కోరుకునేదాన్ని. నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నాను. నిజమే చెయ్య, నీకు దూరంగా ఉండవలసి వచ్చినందుకు నాకు ఎంతో బాధగానే ఉంది. కాకపోతే ఆ నీచులు ఆట కట్టించడం నా కర్తవ్యం. వాళ్ల మీద పగ తీర్చుకుని అక్కడ నాకున్న బాధ్యతలన్నీ వదిలించుకుని సాధ్యమైనంత త్వరగా నీకు దగ్గరగా రావాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఆ క్షణం తొందరగా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వడ్డించిన విస్తుని ముందుంచి దాన్ని ముట్టుకోకూడదు అన్నట్టుంది నా పరిస్థితి. ప్రేమించిన వాడు కళ్ళెత్తు ఉన్నా కట్టి పడేసినట్టు బ్రతకాల్సి వస్తుంది. కాస్త ఓపిక పట్టు జయ, నేను అనుకున్నంత సాధించిన మరుక్షణం మనం ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. బాధలు, బాధ్యతలు, బంధాలు లేని చోటుకు వెళ్ళి కలకాలం హాయిగా ఇలాగే కలిసి ఉందాం. ఏమిటమ్మా శారద, వీడు ఇంకా రాలేదు? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య, ఆఫీస్లో ఏమైనా పనుందేమో.
ఏం పని ఉన్నా ఇంటికి భోజనానికి రాకుండా ఏమిటి పైగా ఇవాళ మీ పెళ్లి రోజు నీతో కూర్చుని సరదాగా భోజనం చేయకుండా ఆఫీస్ పట్టుకు వెళ్లాడుతున్నాడు దాంట్లోనూ వీడు ఇలా తయారవుతున్నాడేమిటి అత్తయ్య పోనీ ఓ పని చేయనా ఏమిటమ్మా వారికి లేట్ అవుతుందేమో ఆఫీస్ నేను క్యారీర్ పట్టుకెళ్ళినా నువ్వా అవునత్తయ్య వారితో పోంచేసి చాలా రోజులైంది సరే వెళ్ళమ్మా అయ్యగారు లోపల ఉన్నారా అయ్యగారు లోపల లేరమ్మా జయమ్మ గారితో కలిసి బయటికి వెళ్ళి ఇదేటమ్మా బరువుగా ఉంది బాబు గారు భోంచేయలేదా ఏమా అబ్బాయి భోంచేయలేదా అవులే పెళ్ళాం పెట్టే తిండి కంటే ఆ సెక్రటరీ పెట్టేదే అతనికి నచ్చింది అందుకే అదే తింటాడు అంటే అదేం పెడుతుందమ్మా మందే పెట్టిందో మాకే పెట్టిందో పెట్టేది మాత్రం ముద్దు ముచ్చట కలిపి పెట్టింది అందుకే అదంటే పడి చస్తున్నాడు చూడు ఇంట్లో తిండి సహించకపోతే మగాడు హోటల్కి వెళ్ళి తింటాడు అలాగే ఇంట్లో పెళ్ళాంత సుఖం లేనప్పుడు మగాడు ఊరుకోవద్రా ఏమిటా మాటలు నన్ను ఆత్మని చెప్పడంలో ప్రయోజనం లేదు తల్లి ఎస్టేట్ లో ప్రతివాడు మాట్లాడే మాటే ఇది నీ కొడుకు కృష్ణలీలలు నీకు నీ కోడలికి తెలియకపోవచ్చేమో కాని ఆల్ ఇండియా రేడియో నుంచి ఆంధ్రపత్రిక వరకు వచ్చే కబరే ఇది చిచి ఇటువంటి పాడు పనులు మా ఇంటా వంట లేవు ఆ పిల్ల ఎవరో ఎర్రగా బుర్రగా ఉందని దాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు వదరా నువ్వు ఆడదానివి నీకు ఒక కూతురుంది రేపు దానికి ఆపరంలో చిచ్చు రగులుకుంటే ఆడపాలని చూస్తావా మరింత రాజేయాలనుకుంటావా ఎవరి బిడ్డనైనా తన బిడ్డ అనుకోవాలి ఎవరికి వచ్చిన కష్టాన్నైనా తన కష్టంగా అనుకోగలిగినప్పుడే ఆడది నిజమైన అమ్మ అనిపించుకుంటుంది ఊరుకోమ్మా శారద ఆవిడ అన్న మాటలు పట్టించుకుని అనవసరంగా బాధపడకు నీటి మీద రాతుల్లండి నిజం లేని మాటలైతే పట్టించుకోనక్కర్లేదు అత్తయ్య ఆవిడన్న మాటలకు మనం ఎదురు చెప్పలేకపోయామంటే వాటిలో ఎంతో కొంత నిజం ఉందని మనకు తెలుసు కాదంటారా శారద ఒకప్పుడు ఆయన మారాలని మనసారా కోరుకున్నాను ఎంతో తాపత్రయపడి మార్చుకున్నాను కానీ ఆశతో పెంచుకున్న పూల ముక్క పువ్వులు మళ్ళీ నన్నే గుచ్చి గాయపరుస్తుందని నేను అనుకోలేదు ఆయన ఇలా మారుతారని ముందే తెలిస్తే ఆయన మారాలని కోరుకోపోదును మార్చుకోపోదును శారదా అవునత్తయ్య ఆడపిల్ల పసితనంలో ఏడిస్తే కన్ను వాళ్ళు ఊరుకోపెట్టాలి పెళ్ళయ్యాక కన్నీళ్ళు వస్తే కట్టుకున్న వాడు తుడిచేయాలి తల్లి అయ్యాక కంట తడిపెట్టుకుంటే కన్ను బిడ్డలు ఓదార్చాలి కానీ ఆ ఓదార్చేవాడే బాధకు కారకుడైతే ఆడదానికి ఉంటే ఆ భగవంతుడే దిక్కు లేదంటే చావే దిక్కు శారదా అంత మాట అనుకమ్మా అంత మాట అనుకు నీకు వరుసకి అత్తనైనా మనసుకి మమతకి అమ్మలాంటిదాన్ని వాడు తెలియక తప్పు చేస్తుంటే ఆ రోజున జాలిపడ్డాను తెలిసి తప్పు చేస్తుంటే బుద్ధి చెప్పి సరైన దారిలో పెడతాను ఇంకెప్పుడు అలా మాట్లాడకమ్మా సందే చలిలోన మసకాచి కట్లోన మలి సందే చలిలోన మసకాచి కట్లోన చలి ఉంటే నా కాడ చెయ్యూరుకోదు చేతుల్లో చెయ్యేస్తే మనసురుకోదు వయసు నిదురపోదు నా వయసు నిదురపోదు వయసు నిదురపోదు నా వయసు నిదురపోదు మలిసంది చలిలోనా మసకా చీకట్లోనా మలిసంది చలిలోనా మసకా చీకట్లోనా చలిపాడు తాడు మనసురుకోదు మనసిచ్చుకున్నాక వయసురుకోదు కంట నిద్ర రాదు నా కంట నిద్ర రాదు కంట నిద్ర రాదు నా కంట నిద్ర రాదు Thank you.
తెల్లగున్న మల్లె నిప్పుతూ మంట పెట్టిందాకా తానురుకోదు ఏట వాళ్ళు చూపు ఎదమీద వాళ్ళకే బయట జారేదాకా తానురుకోడు ఎన్ని తిప్పలు ఏమి చెప్పను ఇన్ని సిగ్గులు ఎట్టమోయను సిగ్గుపడ్డ బుగ్గ ఒక వేసవేళ దగ్గరవుతూ ఉంటే గడపుడుతుంటే మలిసంద్రె చలిలోన మసకాచి కట్లోన మలిసంద్రె చలిలోన మసకాచి కట్లోన చలి ఉంటే నా కాడ చేయురుకోదు చేతుల్లో చెయ్యేస్తే మనసురుకోదు కంట నిద్ర రాదు నా కంట నిద్ర రాదు వయసు నిద్రపోదు నా వయసు నిద్రపోదు అసలున్న కంటితో జంట చేరిదాకా తానురుకోదు ఎంత దూకుడు పలపు నాడిలు చేసి వేడి మంత్రమేసి సోకుతాకు వేళ సొమ్మసిల్లుతుంటూ వయసు నిద్రపోదు నా వయసు నిద్రపోదు కంట నిద్ర రాదు నా కంట నిద్ర రాదు ఏమండి ఎక్కడికని బయలుదేరుతున్నారు ఎక్కడిక ఎక్కడికేమిటి ఆఫీస్కే ఆఫీస్కా ఎందుకండి అబద్ధాలు చెప్తున్నారు ఇవాళ ఆదివారం ఆఫీస్ సెలవేగా సెలవు అంటే స్టాఫ్కు సెలవు ఉంటుంది యజమానికి సెలవు ఏంటి వాళ్ళు ఎంత పని ఉంది నేను వెళ్ళి చూసుకోవాలి చూసుకోవాలనుకున్నది ఆఫీస్ పన లేకపోతే ఆ సెక్రటరీ పిల్లనా సరదా నాకు తెలియదు అనుకుంటున్నారా తెలిసినా నోరు మూసుకోవాలనుకుంటున్నారా కట్టుకున్న తన కన్ను కప్పి తెలివిగా తప్పు చేస్తున్నాను అనుకుంటారు మొగాడు కానీ ఆ తప్పుని తెలుసుకుంటూనే ఉంటుంది ఆడది ఏమిటి నువ్వు తెలుసుకున్నది అర్థం లేకుండా మాట్లాడు పెళ్ళం మాటలు ఇబ్బంది పెట్టే నిజాలైతే మొగుడికి అన్ని అర్థం లేని మాటలుగానే అనిపిస్తాయండి ఎక్కడి నుంచో తీసుకొచ్చి దాన్ని సెక్రటరీగా పెట్టుకోవడం దాన్ని వెంటేసుకుని తిరగడం పండగ పూట భోజనానికి ఇంటికి కూడా రాకుండా దాని కొంపలో కూర్చోడం ఇవన్నీ నిజాలు కాదంటారా శారదా ఏమండి పసితనంలో జరిగిన పెళ్లికి విలువనిచ్చి అమాయకుడైన మిమ్మల్ని అభిమానించి మీకోసం ఈ ఇంటికి ఇల్లాలుగా వచ్చాను ఎవరేమన్నా పట్టించుకోకుండా పట్టుదలగా మిమ్మల్ని మార్చుకున్నాను మారిన మీరు నాకు ఇలా దూరం అవుతారని నేను ఊహించలేదండి అది కాదు శారదా వద్దండి ఇంకో అబద్ధం చెప్పినా నేమార్చాలని చూడకండి చూడండి మీకు ఎన్నో విషయాలు చెప్పాను ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను ఇల్లాలకు అన్యాయం చేసి ఆమె కంట తడి పెట్టుకునేలా భర్త ప్రవర్తిస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండవండి సుఖశాంతులు ఉండవు మీరా రండి ఏమిటి ఇలా వచ్చారు ఆడదానికి ఆడదే శత్రువు అనే మాట నిజమని తెలుసుకుని ఇలా వచ్చాను ఏమిటండి మీరనేది నువ్వు తెలిసి అడిగినా తెలియకడిగినా తెలియజెప్పాలనే వచ్చాను దొంగతనానికి శిక్ష ఉంది చట్టంలో ఎంత విలువైంది దొంగిలిస్తే అంత పెద్ద శిక్ష వేస్తుంది చట్టం అయితే ఆడదానికి ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది భర్త ఆ భర్తను దొంగిలించే మరో ఆడదానికి చట్టం ఎందుకు శిక్ష విధించదో నాకు తెలియదు చట్టం శిక్షించకపోయినా దైవం క్షమించడని మాత్రం నాకు తెలుసు ఏమండి ఏమ్మా భర్తే దేవుడని నమ్మే ఆ అమాయకురాలికి దేవుణ్ణే దూరం చేయాలనుకుంటున్నావా నీ వల్లో వేసుకోవడానికి మావాడు తప్పితే వేరెవరో దొరకలేదా ఆ ఇల్లాలి కన్నీళ్లు ఈ తల్లి కడుపు మంట నీ బ్రతుకు శాపాలవుతాయనే ఆలోచన కూడా నీకు రాలేదా అది కదండి సిగ్గు లజ్జ మానవ అభిమానం ఉన్నదాని అయితే వెంటనే మావాడిని వదిలి దూరంగా పో అమ్మా తొందరపడి జయన్ నిందించు అంటే
తప్పు తంది కాదు నీదంటావు ఒరేయ్ నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డ కట్టుకున్న భార్యకి కన్నీళ్లు మిగిల్చే దౌర్భాగ్యుడవుతాడని నేను ఊహించలేదురా పరాయి ఆడదాన్ని వల్లో పడి మంచి చెడు మర్చిపోతావని కల్లో కూడా అనుకోలేదు నా కృష్ణుడు భార్య నెత్తిని పెట్టుకు చూసుకునే రాముడు అనుకున్నానురా అమ్మా నువ్వు అనుకున్నట్టే నిజంగా నీ కృష్ణుడు పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడని రాముడమ్మా ఏంట్రా నువ్వు చెప్పేది నేను చెప్పేది నువ్వు నమ్మలేకపోవచ్చు కానీ అది ముమ్మాటికి నిజం నేను నీ కన్నకొడుకు కృష్ణుని కాదమ్మా ఏమిట్రా నువ్వు అనేది నువ్వు నువ్వు నా కొడుకు కృష్ణుని కదా కన్నకొడుకును కాదన్నానే గాని కొడుకును కాదనలేదుగా ఒక రకంగా నేను నీ కొడుకునేనమ్మా ఏమిటి బాబు ఏమిటి నువ్వు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు వింటుంటేనే మతిపోతున్నట్టుంది అసలు ఎవరు నువ్వు ఏమిటి నువ్వు చెప్పేది నా పేరు గోపి మా అమ్మ పేరు లక్ష్మి ఈ జయ నేను ప్రేమించుకున్నా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా ఒక రోజున ఇతను నీలాగే ఉండడాన్ని బట్టి ఇతను నీకు తోడబుట్టిన వాడే ఉండాలి నా తోడబుట్టినవాడా అవును బాబు ఇన్నాళ్ళుగా నీకు చెప్పని విషయం ఒకటి ఉంది మీ నాన్నగారు ఆయన తండ్రి గారికి తెలియకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన బావ గజపతి మా పెళ్లిని చెడగొట్టి అతని చెల్లెలు అన్నపూర్ణనిచ్చి పెళ్లి చేయాలని నేను చనిపోయానని మీ నాన్నగారికి చెప్పించి నమ్మించాడు ఆ తర్వాత అతని చెల్లెలనిచ్చి పెళ్లి చేయించాడు నేను మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఆ కుటుంబంలో కలతలు పెంచడం ఇష్టం లేక నీలో మీ నాన్నగారిని చూసుకుంటూ బ్రతుకుతున్నాను ఖచ్చితంగా ఇతను ఆవిడికి పుట్టినవాడే అయి ఉండాలి అంటే ఇతను నా తమ్ముడు అన్నమాట ఇంతకిత్తర ఎలా దెబ్బలు తిన్నాడు ఎలా నీటిలో పడ్డాడు అసలు ఏం జరుగుతుందో అన్ని వివరాలు ఇతను కోలుకున్నాకే తెలియాలమ్మా కోలుకున్న కృష్ణ అమ్మ నేను ఎవరో తెలుసుకుని ఎంతో ఆనందించాడు ఆ తర్వాత ఇక్కడ ఎస్టేట్ విషయాలన్నీ చెప్పాడు గజపతి గిరి తనను ఎలా చంపడానికి ప్రయత్నించింది కూడా చెప్పాడు ఇక్కడ పరిస్థితుల గురించి పాపిష్టి వాళ్ళ గురించి విన్నాక నేను నిర్ణయానికి వచ్చాను అదే నిర్ణయం అన్నయ్య నా బదులు అక్కడికి వెళ్ళటం ఏమిటి అవును కృష్ణ ఆనాడు మా అమ్మకు ఈనాడు నీకు తీరని అన్యాయం చేశాడు ఆ గజపతి నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వాడి ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతున్నాడు నీలాగా నేను వెళ్ళి దెబ్బకు దెబ్బ తీసి వాడిని మట్టి గడిపిస్తాను గోపి నీతో పాటు నేను వస్తాను కృష్ణలా వెళ్ళే నా వెంట నువ్వు కూడా వస్తే అక్కడున్న జిత్తుల మారిన అక్కల్లాంటి వాళ్ళు అనుమానించవచ్చు కనుక ముందు నేను వెళ్తాను సరైన సమయం చూసి నువ్వు అక్కడికి వచ్చే ఏర్పాటు చేస్తాను బాబు గోపి పాములు పుట్టలాంటి అక్కడికి ప్రయాణం అవుతున్నావు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మన కుటుంబాన్ని ఎలా కాటువేశారో నీకు ఇదివరకే చెప్పాను వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయి బాబు అమ్మా నీ దీవెనలు నాకున్నంతకాలం ఏ దుష్టశక్తి నన్నేమీ చేయలేదు రేపే బయలుదేరుతాను అన్నయ్య పాపం అమ్మ శారదలకి అక్కడ ఎవరూ లేరు జాగ్రత్తగా చూసుకో తమ్ముడు వాళ్ళు నాకు పరాయి వాళ్ళేం కాదుగా ఒకరు నాకు అమ్మ మరొకరు మరదలు అందుకేనమ్మా ఒక పక్క నాకు మరదలైన శారదకు దూరంగా ఉంటూ మరో పక్క నలుగురిని మేము భార్యాభర్తలను నమ్మించాలనే ప్రయత్నంలో కత్తి మీద సాగు చేస్తున్నాను ఒక్కొక్కప్పుడు నిన్ను శారదను చూసి జాలేసి నిజం చెప్పేయాలనిపించేది కానీ ప్రస్తుతం మిమ్మల్ని బాధ పెట్టేది భవిష్యత్తులో అంతా సుఖంగా ఉండాలనే ఆలోచనతో మనసును కట్టేసుకుని బ్రతుకుతున్నానమ్మా బాబు అంతా విన్నాక చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందయ్యా ఏనాడు కలవని తల్లి కోసం తమ్ముడు కోసం ప్రాణాలకు తెగించింత ప్రమాదకరమైన నాటకం ఆడడానికి సిద్ధపడ్డామంటే నిజంగా నీదెంత గొప్ప మనసు అర్థమవుతుందయ్యా రాక్షసుడు లాంటి మా అన్నయ్య కృష్ణుడి ప్రాణాలు తీయడానికి సిద్ధపడితే వాడిని రక్షించి నీ కృతజ్ఞతలు ఎలా చెప్పుకోను బాబు అమ్మా కొమ్మలు వేరైనా ఒకే చెట్టుకు పూచిన పువ్వుల్లాగా అమ్మలు వేరైనా మేమిద్దరం అన్నదమ్ములమేగా ఒకరికొకరు చేసుకునే సాయానికి కృతజ్ఞతలు చెప్పుకోవటం పొరపాటమ్మా అమ్మా జయ మంచి మనసుతో మా కుటుంబానికి సాయం చేయాలని వచ్చాం నిజం తెలియక నేను నిందించాను మన్నించమ్మా అత్తయ్య అమ్మగా ఆడదానిగా జరిగింది అన్యాయం అనుకుని మీరు అలా మాట్లాడారు ఇందులో మీ తప్పే ఉంది బాబు గోపి
నిజం తెలియక నిన్ను అపార్థం చేసుకుని బాధపడుతుంది ఆ పిచ్చి పిల్ల శారద. దానికి కూడా ఈ విషయం తెలియజేస్తే వద్దమ్మా. విషయం తెలిసిన మరుక్షణం కృష్ణను చూడాలంటుంది శారద. ఇప్పుడు శారద మా ఇంటికి వెళ్ళినా కృష్ణ ఇక్కడింటికి వచ్చినా మేము ఆడే నాటకం బయటపడిపోతుంది. కానీ ఈలోగా బాధపడుతూ కుమిలిపోతుంటుంది బాబు. అమ్మా కొన్నాళ్ళు చీకటి భరిస్తే జీవితం అంతా వెన్నెలే అయినప్పుడు ఆ చీకటిని భరించడంలో తప్పు లేదమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నిజాన్ని శారదకు తెలియనివ్వకూడదు. అవకాశం అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే నీ ఇష్టం బాబు. వెళ్ళొస్తానమ్మా జయ. గోపి వెళ్ళొస్తాను. మర్చిపోయావమ్మా గోపి కాదు కృష్ణ. కాఫీ తీసుకోండి. అక్కడ ఉంచిన వెళ్ళు. ఏమిటండి అదోలా ఉన్నారు? ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉందంతే. చేస్తున్న పని తలనొప్పిగా ఉందన్నారు కదా అందుకని అమృతాంజలి తీసుకొచ్చి రాయమన్నానా? అదేమిటండి మీకేమైనా కష్టం వస్తే చూసుకోవాల్సింది నేనేగా. అలా పాతకాల కబుర్లు చెప్పు. నా పనులు చూడటానికి ఇంటి నిండా నౌకర్లు ఉన్నారుగా నువ్వెందుకు రావటం? వెళ్ళి. చూసారు అత్తయ్య బుద్ధి పుణ్యం నా మీద ఎంత కోపట్టారు. నేనేం తప్పు చేశాను అత్తయ్య? తలనొప్పిగా ఉందన్నారు అమృతాంజను రాయాలనుకున్నాను. నేను చేయడంతో విసుక్కుని వెళ్ళిపోయారు. చూడమ్మా మగవాడన్నాక బుర్ర నిండా ఎన్నో ఆలోచనలుంటాయి. ఆఫీస్ విషయాలు పనివాళ్ల గొడవలు ఎస్టేట్ వ్యవహారాలు ఎన్నో ఉంటాయి. అందుకని కాస్త విసుక్కోవచ్చు కసురుకోవచ్చు. మనమే సర్దుకుపోవాలమ్మా. నిజమే అత్తయ్య ఎంత సర్దుకుపోవాలనుకున్నా నేను భార్యనే కానట్టు తన దగ్గరికి రావడమే తప్పన్నట్టు ప్రవర్తిస్తే నేనేం చేయను? వాడి మనసు బాగుండలేదేమో. కొంతకాలం నువ్వే దూరంగా ఉంటూ ఉండు. వాడే మనసు మార్చుకుంటాడు. అనవసరంగా గోరంతలు కొండంతలు చేసుకుని బాధపడితే ప్రయోజనం ఏముంది చెప్పు. పాప నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. అయినా ఈ తల్లైనా కొడుక్కి కాస్త బుద్ధి చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్తుంది? కొడుకు కాదల్లేదు అతను చేసే తప్పులన్నీ సమర్థించుకుపోతుంది. రేపు దాన్నే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే చిన్న కోడలు అని బుజ్జగిస్తుంది. అయినా మరి కాపురం కూడా వాళ్లే చూసుకోవాలి అమ్మా. మధ్య నాకెందుకు? ఎవరు? నువ్వు సెక్రటరీగా పనిచేస్తున్నావే ఆ ప్రొప్రైటర్ గారి భార్య. మీరా కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు. నేను ఒక విషయం అడగడానికి వచ్చాను. అడగండి. పెళ్ళైన పరాయి మొగాడిని బల్లో వేసుకున్న ఆడదాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? మోడర్న్ సొసైటీలోను హై కల్చర్ లోను ఏమంటారో తెలియదు కానీ అచ్చ తెలుగులో వేసి అంటారు. ఏమండి వేసినని చెప్పుకుని వ్యభచారం చేయడం అనేది ఒక రకంగా మర్యాద అనొచ్చు. కానీ మర్యాద స్థురాలా నటిస్తూ వ్యభచారం చేయడం అనేది దౌర్భాగ్యం అనాలి. అంత మాట అనకండి. వేశ్య వృత్తిలో బ్రతికేది వ్యభచారం చేసేది డబ్బు కోసమని నా ఉద్దేశం. నీకెంత డబ్బు కావాలి? శారద నేనంత పతనమైందని కాదు. అంటే పవిత్రంగానే ఆయన ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? సరే ఆయన చేత నీ మెళ్ళో తాళి కట్టించుకోవాలనుకుంటే ముందుగా నా తాళి తింపే. శారద నా తాళిని ఎందుకు తెంపేమంటున్నానో తెలుసా? నా భర్తను తప్ప ఏదైనా ఎవరితోనైనా పంచుకోగల సామాన్య పాడుతాను నేను. కనుక నాకాయన చనిపోయాకే నీకాయన భర్త కావాలి. అందుకే తెంపేమంటున్నాను. తాళి పట్టుక పవిత్రతనిచ్చి పూజించి ఈ దేశపు ఆడపిల్లని నన్ను నేను చంపుకోగలనే కానీ మరో ఆడదాన్ని తాళి తప్పలేదు. నిజం తెలియక మాటలు అంటున్నా. ఆ మాటలు చాలు నా బ్రతుకుని బూడిది చేయడానికి. ఇక నన్ను తప్పించకండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏమిటి బట్టలు సర్దుకుంటున్నా? ఇక ఈ నాటకు నేను ఆడలేను గోపి. నేను వెళ్ళిపోతున్నాను. చే హఠాత్తుగా ఏమిటి నిర్ణయం? ఏం జరిగింది? ఏం జరిగిందా? ఒక ఇల్లాలు తన భర్తను వశపరుచుకునే వేసినంది తన కాపురం సర్వనాశనం చేసే వ్యభిచారినంది తన తాళం నా చెత్త తెప్పమంది. గోపి మనసున్న మర్యాదస్తులు ఎప్పుడు తట్టుకోలేరు. తల పగలు కొట్టుకుని చావాలనుకుంటారు. శారద వచ్చి అలా అంది
జయ నిజం తెలియక ఏ మనిషి ఎలాంటి మాటలన్నా మనం పట్టించుకోకూడదు అలాగే నేను చాలా రోజులు పట్టించుకోలేదు నీతో చనువుగా తిరగడం చూసి ఆఫీసులో అంతా సిగ్గులేందన్నా పట్టించుకోలేదు నీతో కలిసి తిరగడం చూసి ఎస్టేట్లో వాళ్ళంతా ఏమన్నా పట్టించుకోలేదు కానీ ఉత్తమురాలేని ఇల్లాలు ఈటలంటే మాటలంటే తట్టుకోలేకపోతున్నాను గోపి ఆడేది నాటకమైనా ఆవిడ శాపం ఆవిడ ఉసురు తగిలి నేనేమైపోతానో నాకు భయంగా ఉంది నేను ఇక్కడ ఉండలేను గోపి నేను ఉండలేను అమ్మాజయ్య నువ్వు పడే బాధ మానసిక క్షోభ నాకు తెలుసమ్మా ఓ ఇంటికి మేలు చేయాలని ఏ స్వార్థమూ లేకుండా వచ్చింది నిన్ను ఆ ఇంటి మనిషి అనుమానించి అవమానిస్తే అది తట్టుకోలేని విషయమే కాకపోతే ఆ ఇంటి పెద్ద దిక్కుగా నిన్ను వెళ్ళొద్దని అడుగుతున్నాను నాలాగే తెలియక తిట్టింది శారద రేపు నిజం తెలిసాక నిన్ను మన్నించమని అడుగుతుంది తన కాపురం నిలబెట్టిన కులదేవతగా భావించి తన కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతుంది చూడమ్మా గోపిని నా కన్నబిడ్డగా అనుకుంటున్నాను నిన్ను కోడలుగా భావించి వెళ్ళొద్దని వేడుకుంటున్నాను అనుకున్నది సాధించకుండా వెళ్ళిపోవాలనుకోవడం నా తొందరపడ్డం తెలుసుకున్నానత్తయ్య జీవితాంతం ఆయన చేయిపట్టుకుని నడవలసిందాన్ని వెనుక జలవేగల్లో తప్పకుండా ఉంటానత్తయ్య బట్టలన్నీ తీసుకొచ్చావుగా తీసుకొచ్చాను కానీ చిట్టి నాకెందుకో భయం వేస్తుంది భయం ఉంది ఎస్టేట్ దాటి పట్టణం వెళ్ళిపోయి ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేదు అక్కడ పెళ్లి చేసుకుని హాయిగా చిలక గురింకలో ఉండొచ్చు పద గోరింక ఎక్కడికి మా ఎస్టేట్ చిలకమ్మ ఎగరేసుకుపోతున్నావు చూడు రాణి తొందరపడి తప్పుదారిలో ముందడుగు వేస్తే ముందు ముందు జీవితం అంతా కన్నీళ్లే మిగులుతాయి అది కాదు బావా నేను చిట్టి ప్రేమించుకున్నా పట్నం వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్నా ఏం చిట్టి బాబు నువ్వు నిజంగానే మా రాణిని ప్రేమిస్తున్నావా లేక మీ బావ పథకం ప్రకారం ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నావా చిన్నబాబు మా బావ పథకం ప్రకారం రాణిని ముందు డ్రైవర్లా కలిశాను పరిచయం పెరిగాక ఆమెలోని మంచితనాన్ని మనసారా ప్రేమించాను నా కోసం అమ్మని ఆస్తిని వదులుకోవడానికి సిద్ధపడటంతో ఇంత గొప్ప మనిషి దొరకటం నా అదృష్టంగా భావించాను తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుని నిర్ణయించుకున్నప్పుడు పారిపోవటం దేనికి మా పెళ్లికి మా డాడీ ఒప్పుకోవడం తెలుసుకోవా ఈ విషయం తెలిస్తే చిట్టికి ప్రమాదం కూడా తలపెట్టవచ్చు రాణి ప్రమాదాలకు భయపడేది బ్రతుకు అనిపించుకోదు భయంతో పారిపోయేది ప్రేమ అనిపించుకోదు ఇద్దరు ఒకరికొకరు ఇష్టమై ముందుకు నడిచేటప్పుడు పెద్దలు అడ్డుపడ్డా ప్రపంచం అడ్డుపడ్డా లెక్క చేయకుండా ఉంటేనే అది ప్రేమ అనిపించుకుంటుంది నిజమే బావా కానీ డాడీ మీ డాడీ దేవుడేం కాదు మీ రాతలు మార్చడానికి రేపు నేను దగ్గర మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను అదేటి మావయ్య కళ్ళతోటి పెట్టుకున్నా చెత్తవరంగానే ఉందా కనపట్టంలా కన్నుల పండుగైన రెండు జంటలు నీ కొడుకు కోడలు నీ కూతురు అల్లుడు సంతోషించవదేను ఉండు ఎరాగిరి దండలు చవక్గా దొరుకుతున్నాయని తగిలించుకొచ్చేశారా రాణి వంట వాడినో కార్ డ్రైవర్నో వెంట పెట్టుకొచ్చేస్తే నేను ఆశీర్వదిస్తానుకున్నావా వాడు ఒక్క డ్రైవర్ కాదండి మా బావమరిది ఓహో నీ ప్లాన్ కూడా ఉందన్నమాట ఏది ఏమైనా సరే ఈ పెళ్లిళ్ళని నేను అంగీకరించను వీళ్ళ దండలు తెంపేస్తాను లేదా వీళ్ళని చంపేస్తాను దండలు తీసేసినంత మాత్రాన వీళ్ళు భార్యాభర్తలు కాకపోరు ఇక చంపేస్తానంటావా నాలుగు హత్యలు ఒకేసారి చేసినందుకు అర్జెంట్ గా నీకు హత్యశ్రీ బిరుదుని ఇచ్చేసి నిన్ను ఉరికమ్మ ఎక్కించి శవసన్మానం చేస్తాను ఊరుకో ఊరుకో బాబు ఏరా మీరు కావాలని ఇష్టపడే మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నారా లేక ఎవరి ప్రోత్బలానికైనా లొంగిపోయి లేదు డాడీ దేవుడి గుళ్ళ పెళ్లి చేసుకున్నా మహాలక్ష్మి మీ కన్నవాడు చచ్చిపోయారనుకున్నావా మీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకొచ్చారా వాడు మగాడు సరే గతోపం చేశాడు ఆడపిల్లవి నీకే పోయే కాలమే డ్రైవర్ మొత్తం పెళ్లి చేసుకుంటావా ఎత్తుకనమ్మా వాళ్ళిద్దరు జంట మరీ మొత్తగా ఉందా మూర్తి పగిలిపోతుంది ఉందా అన్నయ్య ఏదో అయింది తెంచుకుంటే తెగిపోయే బంధం కాదు నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకుని వచ్చారుగా
వదినా శాంతించి వాళ్ళని ఆశీర్వదించి లోపల తీసుకుపోదా. చల్లాయిని జోగ్గా ఉందా? వీళ్ళను ఆశీర్వదించడం మాత్రం చస్తే జరగదు. కావాలంటే లోపల తగలడమను. నాకు ఏ అభ్యంతరం లేదు. నాకు చాలా అభ్యంతరంగా ఉంది మావయ్య. రాణి గిరి స్వతంత్రించి ధైర్యంగా పెళ్లి చేసుకోవటమే కాదు, స్వతంత్రించి ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతకడం నేర్చుకోవాలి. ఇంతకాలం చిన్నపిల్లలు గనక ఈ ఇంట్లో పడి మేయటంలో తప్పు లేదు. ఇప్పుడు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, మీ కాపురాలు మీకు ఏర్పడ్డాయి గనక బయటికి వెళ్లి మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డం మంచిది. అదేమిటి, బయటికి వెళ్ళి ఒక్కడే బతకలేను, పైగా మెడకి డోలు దించిపోయి బతకడం ఎలా? ఎలా అనేది బయటికి పోయి కష్టపడి రూపాయి రూపాయి సంపాదించడం మొదలు పెడితే తెలుస్తుంది. నాయనా కృష్ణ, వాళ్ళని వదిలి నేను ఉండలేను, వాళ్ళని చూడకుండా నేను బ్రతకలేను. ఆయన మీ తల్లి మనసు నాకు తెలుసు అత్తయ్యా. బిడ్డను విడిచిపెట్టి నువ్వెలా ఉండగలవు చెప్పు. గిరి ఓ పని చేయి, మీ అమ్మను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. మావయ్యా వెళ్ళాం, బిడ్డలు లేకుండా ఒంటరిగా నువ్వు మాత్రం ఎలా ఉండగలవు? నువ్వు కూడా నన్ను గలపకు. నేను దివ్యంగా హాయిగా రాయిలా ఉండగలను. మీ అత్తయ్య ఆ ఆడ మనిషి కనుక నీ భావించుకోలేకలా మాట్లాడింది, కానీ ఆవిడ మాత్రం ఎక్కడికి వెళ్తుంది పాపం, ఇక్కడే ఉండిపోతుంది. బాబు కృష్ణ, వాళ్ళని నుంచున్న పళంగా పొమ్మంటే ఎలా వెళ్తారా? నాలుగు రోజులుండే ఏర్పాట్లన్నీ చూసుకుని వెళ్తారులే. నాలుగు రోజులైతే నాకే అభ్యంతరం లేదు. పదండి లోపలికి. అత్తయ్య, పిల్లల పెళ్లిళ్ళకి నువ్వు కళకళలాడుతూ ఉండాలని మావయ్య చాలా నగలు చేయించాడే. ఈ నగలు అన్నయ్య, అప్పుడెప్పుడు అప్పులు తీర్చాలని తీసుకున్నావు, ఈ నగలు నావేగా? అవును చెల్లయ్య, అవే. ఈ మధ్య అనుకోకుండా ఓ చావుబాకి ఓటు వసూలైంది పొద్దుటే. సరే నగలు విడిపించాను, తీసుకొచ్చిద్దామనుకునేలాగా సంబరపడిపోయి వేసుకొచ్చేసింది. మావయ్య, వాళ్ళవి వీళ్ళవి నగలు పెట్టుకునే కర్మ ఏమిటి అత్తయ్యకి? నువ్వేనా గతిలేని వాడివా, ముష్టివేధవా, బైరాగి పీని కూడా? అత్తయ్య వెంటనే ఈ నగలు తీసి సమకిచ్చే. మావయ్య వీటికి 10 రెట్లు నగలు కొని పెడతాడు నీకు. ఏమిటమ్మా పిలిచావట? బాబు, ఇది తరతరాలుగా ఈ ఇంటి కోడళ్ళకి వంశపారంపర్యంగా సంక్రమిస్తున్న జౌహరి. ఈరోజు ఉగాది, అందుకే ఈ నగలు నా ఇద్దరి కోడళ్ళకి ఇవ్వాలనుకున్నాను. అమ్మా. అవును బాబు, నాకు శారదెంతో జయ కూడా అంతే. ఇప్పుడే ప్రపంచానికి చెప్పుకోలేకపోయినా, 10 మంది ముందు ఒప్పుకోలేకపోయినా జయ కూడా నా కోడలే. అందుకే ఈ నగలు ఇద్దరికీ సమానంగా ఇవ్వదలుచుకున్నాను. అమ్మా, తన మీద నీకింత అభిమానం ప్రేమ ఉన్నాయని తెలిస్తే జయ ఎంతో పొంగిపోతుందమ్మా. ఈ కొత్త సంవత్సరంలో ఈ పాత నగలతో ఎంత దగదగలాడిపోతున్నావమ్మా. అత్తయ్య ఆనవాయితీని నగలని పెట్టింది. పూర్తిగా పెట్టుంటే నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా దగదగలాడిపోయేదానివి. కొన్ని నగలు దానికి పంపించేసిందిగా. మనం దాన్ని ఎంత పరాయిదానిగా చూసినా ఆవిడ దృష్టిలో మాత్రం రెండో కోడలుగా భావించి గౌరవిస్తోంది. దేని గురించి మీరు చెప్పేది? ఏం జోక్గా ఉంది అమ్మా అలా అడుగుతున్నావు? అదే, ఆ సెక్రటరీగా చేరలేదు వగలాడి పిల్ల, దానికి తీసుకెళ్లి నగలు ఇచ్చిరా అని మీ అత్తగారు చెప్పడం స్వయంగా నేను విన్నాను. ఈవేళ నగలు పంచింది, రేపు మహలే పంచేస్తుంది. ఆపండి, మీ మాటలు నేనమ్మను. ఫోన్లేదు లేను, నమ్మి తీరాలే. నేనే కంట తడి పెట్టుకుని ప్రాధాయపడ్డం లేదు కదా. ఆ పత్రంలోనే ఆనందం ఉంది అనుకుంటే ఇలాగే బతుకు. బాధైనా నిజం తెలుసుకోవాలనే తాపత్రం నీకుంటే నేను చెప్పినట్టు వెళ్ళి చూడు. ఆవిడ గారికి మీ ఆయన గారు నగలు అలంకరిస్తూ ఉంటాడు. ఇది బంగారు హారం, నీకు పెట్టినా పెద్ద ప్రయోజనం లేదు. అదేమిటి? ఈ హారం మెరిపేది నీ ముందు అనదు, ఎందుకంటే నువ్వే బంగారు బొమ్మ గనక. శారదా నువ్వా? నేనే. రాకూడని వేళలో రాకూడని చోటుకొచ్చానేమో, కానీ కొన్ని విషయాలు తేల్చుకోవడానికి రాక తప్పలేదు. ఏమే, ఆ రోజు నేను మాట్లాంటుంటే మంచి మనిషిలాగా మర్యాదస్తులలాగా కన్నీళ్లు పెట్టుకున్నావు. ఈ రోజు నా కళ్ళ ముందు చేసేదేమిటే? ఏ శారదా, అలా చూస్తావేంటి? నేనే నీ కృష్ణని. మీరు మరేనా? ఓహో, అదే అచ్చన్న అలాగే ఉన్న ఆయన నాకు అన్నయ్య అవుతాడు. పేరు గోపి. ఇన్ని రోజులు నా బదులు ఇక్కడ ఉన్నది గోపి అన్నయ్యే. ఏమిటండి ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు, అంత అయోమయంగా ఉంది. నువ్వేం కంగారు పడకు శారదా,
విషయం అంతా అర్థమయ్యేటట్టు చెప్తా. తల్లులు వేరైనా కృష్ణ నేను ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలం. ఏమిటండి కాలుగాలిన పిల్లలు అలా తిరుగుతున్నారు స్థిరం లేకుండా? జోక్కులు వెయ్యకు. నేను కాలుగాలిన పిల్లిని కాదు చెయ్యి తగిన బల్లిని కాదు. అదేమ్మా జరిగింది శారద, అమ్మకు నిజం చెప్పాక కూడా నీకా నిజం తెలిస్తే కృష్ణను చూడాలనే తాపత్రయంతో ఈ నాటకాన్ని ఎక్కడ బయట పెట్టేస్తావోనని నీకు తెలియకుండా చేశాం. చాలా రోజులైంది శారదను చూడాలి అని కృష్ణ గొడవ చేయడంతో రహస్యంగా రప్పించాం. నీకు కబుర్ చేద్దాం అనుకునేలోగా నువ్వే వచ్చేశావు. శారద నా ప్రాణం కాపాడింది అన్నయ్య, జయ అన్నయ్య కలిసి మన కోసం ఇంత ప్రమాదకరమైన నాటకాన్ని ఆడుతున్నారు. చీకట్లో ఉన్న మనిషికి రాయికి రత్నానికి తేడా తెలియనట్టే ఇంతకాలం జయాబావు గారి గొప్పతనం నేను తెలుసుకోలేకపోయాను. అనవసరంగా వాళ్ళని అనుమానించాను, కోపగించాను, నాలో నేను నిందించుకున్నాను. తప్పు నీది కాదమ్మా, నీ పరిస్థితిలో ఉన్న ఏ ఇల్లాలైనా అలాగే అనుకుంటుంది. పరిస్థితులు అలాంటివి జయ. పరిస్థితులు ఏదైనా నేను నిన్న అన్న మాటలకి నిజంగా నాకు మన్నింపు లేదు. మాకు వెలుగునివ్వాలని ఆరాటపడే నేను అనరాని మాట్లాడినాను. ఆ మాటకి ఏ ఆడది కూడా భరించలేదు, సహించలేదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నన్ను నువ్వు ఊరుకో శారద, నన్ను నువ్వు అన్న మాటలు బట్టి మీ ఆయన మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. పెళ్లి కావాల్సిన దాన్ని భర్తను ఎంతగా ప్రేమించాలో తెలియజేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. కృష్ణ, తోడుకోడళ్ళ మధ్యన సఖ్యత సెటిల్ అయింది. ఇక ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే శారదను వెంట పెట్టుకుని ఒకసారి ఇంటికి వెళ్ళు. అమ్మను చూసారా, నాటకం ఇంకా పూర్తి కాలేదుగా, అందుకే వెళ్ళి ఒకసారి కనిపించి వచ్చాయి. శారద ఇక్కడికి వచ్చింది కనుక ఏదో పెద్ద గొడవ జరిగిపోతుందని ఎదురు చూసే మామయ్యకి మిమ్మల్ని ఇద్దరిని చూసి మతిపోవాలి. నిజమేనండి, అతనే నన్ను రచ్చకొట్టు పంపించాడు. మనం ఒట్టు వెళ్ళామంటే అతను ఏడు చేస్తాడు. భలే భలే పత శారద, మామయ్య వ్యధోముఖం చూసి ఎన్ని రోజులైందో, అందులోనూ దాని మీద ఏడుపు కళ తాండవిస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. పద పద తమ్ముడు తొందరపడకు, ఆ డ్రెస్ తో అక్కడికి వెళ్ళకూడదు. నా డ్రెస్ మార్చుకుని వెళ్ళాలి. అలాగే అన్నయ్య. ఏమిటి మామయ్య, ఫ్రీ పాస్ తో బేవార్సుగా బుర్రకథ వినటానికి ముందు వరుసలో కూర్చున్న వాళ్ళలా ఉన్నారేమిటి? అంతకంటే ఏముంటుంది లేని వాళ్ళకి. అమ్మా శారద, పరిస్థితులన్నీ తెలిసి కూడా నువ్వు చూడండి బాబాయ్, భార్య భర్తల మధ్య కలతలు వస్తే వాటిని పోగొట్టి దిద్దే వాళ్ళని పెద్దవాళ్ళు అంటారు. అంతేకాదు బంగారు కాపురంలో కలతలు రేపి సంకలు గుద్దుకుని సంబరపడే వాళ్లను చెడ్డవాళ్ళు అంటారు, ముద్దుగా అడ్డగాడిదలని కూడా అంటారు. శారద, మన మాటలకి మామయ్య ముఖం వెళ్ళవేసిన గోళ్ళ తెల్లగా అయిపోయింది. మనం ఆడుతున్న నాటకం వాళ్ళకి తెలియదు. ఆ మాట బయటికి అనకండి. ఏ ఎందుకని? ఎందుకంటే ఈ ఇంటి గోడలకు చెవులుంటాయి, తలుపులకు కళ్ళుంటాయి. గోడలకి చూడంట తలుపేస్తే మసకంట, గోడలకి చూడంట తలుపేస్తే మసకంట, కైతెక్కేనే నాకు అలివేలు మంగా, ఇక దాచుకోలేను నీ మీద వెంగా, హాయ్ జోజో హాయ్ లలవల హాయ్ లలవల హాయ్ హాయ్ హాయ్. Thank you.
ఇన్నాళ్ళు దాచాలే నా కౌగిలింత పన్నీట గడిపేస్తే నీ అందమంత నీవు గచ్చాలంది నా కంటి పాప హాయి అదోజో హాయి హాయి గోడలకి చెవుడంట తలుపేస్తే మసకంట గోడలకి చెవుడంట తలుపేస్తే మసకంట పయ్యేడు పాడొచ్చులే జోల పాట విని పెంచుకో సామె ఇల్లాలి మాట హాయి జోజో హాయి జోజో హాయి హాయి గోడలకి చెవుడంట తలుపేస్తే మసకంట ఇక దాచుకోలేను నీ మీద బెంగ హాయి జోజో హాయి 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 శారద వాడితో ఆనందంగా తిరిగి వచ్చింది అంటే ఆ గెస్ట్ హౌస్ లేదో గూడు పుట్టాని జరిగి ఉండాలి. ఏమై ఉంటుంది? నేనే గెస్ట్ హౌస్ రా నన్ను చూసాడు. నోర్మై నిన్నేనే అడగలేదు, నాలో నేను అడుక్కుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకున్నా పదండి. ఏ ఇదే శుభకార్యం అనుకున్నావా? బంధుమిత్ర సపరివారంగా వెళ్ళడానికి మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తెలుసుకుంటాను. ఒకే రూపంలో ఇద్దరు మనుషులు ఇక్కడ ఉన్నట్టు ఎవరికైనా తెలిస్తే మనం ఆడిన నాటకం దెబ్బతింటుంది. నువ్వు వెంటనే బయలుదేరు. మళ్ళీ తిరిగి నన్ను ఎప్పుడు రమ్మంటావు అన్నయ్య? మామయ్య ఆట కట్టించే ఆఖరి క్షణంలో నీ అవసరం ఉంటుంది, అప్పుడు కబుర్ చేస్తాను. ఆలస్యం చేయి, బయలుదేరు. శారద, నువ్వు తమ్ముడిని సాగనంపి ఇంటికి వెళ్ళు. వస్తానన్నయ్య. అబ్బాయి గారు అందరి విషయాలు తెలుస్తున్నారు, మరి మన సంగతి తెలుసరే? ఏమిటి మన సంగతి? మన పెళ్ళి. కృష్ణలాగా నటిస్తూ చాలా వరకు నెక్కుంటూ వచ్చాను. ఇంకా కొన్నాళ్ళు ఇలాగే నటించి మనం అనుకున్నది సాధించిన మరుక్షణంలోనే మన పెళ్లి. మరి అందాక నీ పెదాల మీద ముద్దు ముద్ర వేస్తాను. శ్రీకృష్ణం అన్న మాట ఆడతా, నీ ఎత్తు ఎత్తుని చిత్తు చేసి ఆట ఆడతా. అల్లుడు నువ్వా మామా? గోతికాడి నక్కలాగా ఇక్కడ కాసావేమిటి? నువ్వు చాలా తెలివైన వాడివి కదా, నాకు తెలియని విషయం ఒకటి అడిగి తెలుసుకున్నావని. నేను ఇక్కడ ఉన్నది నీకు చాలా విషయాలు తెలియజెప్పడానికే మామా. అల్లుడు గాని అల్లుడు ఎవరు? నేనల్లుడు కాదు గోపి, దొంగ అల్లుడు. నన్ను గోపి అని పిలుస్తున్నావేమిటి మామా? గోపి అని పిలవబడే నిన్ను గోపి అనికి ఇంకేమని పిలవమంటావు? నీ పేరు గోపి అని నువ్వు పట్టణం నుంచి వచ్చిన పాపరగాడివని, కృష్ణలా ఉండడం వల్ల అతని బదులు వచ్చి నాటకం ఆడుతున్న మనిషివని నాకు తెలుసు. మొత్తానికి నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నావన్నమాట. అది సరే, ఒక మనిషి స్థానంలో మరో నకిలీ మనిషి వచ్చి నాటకం ఆడితే ఎన్నేళ్లు జైలు శిక్ష వేస్తారో తెలుసా చిట్టినాన్న? బహుశా 7-8 ఏళ్లు కావచ్చు గట్టి మామ. అయితే నీకు ఇంకో విషయం తెలుసా? ఒక మనిషిని నీళ్లలోకి తోసేసి తెడ్డు పట్టుకుని కొట్టడమే జీవిత ధ్యేయం అన్నట్టు కొట్టి నీళ్లలో ముంచేస్తే ఎన్నేళ్లు శిక్ష పడుతుందో తెలుసామా నీకు? నేను చెప్పనా? నీ జాతకం బాగుంటే యావజ్జీవ కారాగార శిక్ష, అర్ధాయుష్కుడు అయితే ఊరి శిక్ష.
బాబు ఇక ఆ విషయం వదిలేయి ఇక నేను నీ మిత్రుణ్ణి ఆత్మీయుణ్ణి నీ విషయం నేను బయటపెట్టను నా విషయం నువ్వు బయటపెట్టు అది అండర్స్టాండింగ్ అంటే అవును ఇంతకీ నువ్వు ఇక్కడికి వచ్చిన కార్యక్రమం నా పేరు గోపి అని నీకు తెలుసుగా మా అమ్మ పేరు లక్ష్మి అవును నువ్వు అచ్చం కృష్ణలా ఉన్నావేమిటి కారణం అతని తండ్రి నా తండ్రి రాజా రవీంద్రే రాజా రవీంద్ర మా బాబ అవును ఆయన మా అమ్మను ప్రేమించినట్లు నటించి గర్భవతయ్యాక వదిలేసి మోసం చేశాడు పెరిగి పెద్దయ్యాక నాకు ఈ విషయం తెలిసింది ఒక రోజు అనుకోకుండా నీళ్లలో కొట్టుకొచ్చిన కృష్ణను చూశాను విషయాలు తెలుసుకున్నాను అతను నా చేతిలోనే చనిపోయాడు మా అమ్మకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవటానికి కృష్ణలాగా ఉన్న నేను అతని పేరుతో ఇక్కడికి వచ్చాను అర్థమైంది అతని పేరు మీద నువ్వు ఇక్కడికి వచ్చి ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్నావు అవునా మోడీ ఆస్తి ఎవరికి కావాలి ఈ ఆస్తికి 100 రెట్లు విలువైన నిధి ఒకటి ఉంది దాన్ని సంపాదించడమే నా ధ్యేయం దాని కథ ఏమిటి అది రాజా రవీంద్ర పూర్వీకుల కాలం నాటి నిధి కొన్ని కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలతో ఉన్న నగలు ఇక్కడే ఈ ఎస్టేట్ లోనే భద్రపరచబడ్డాయి దాన్ని బయటికి తీయాలంటే రెండు తాళంచెవులు అవసరం ఏ ఒక్క తాళంచెవి లేకపోయినా అది అసాధ్యం అందులో ఒక తాళంచెవి మా అమ్మ దగ్గర ఉంది మీ అమ్మగారి దగ్గర ఓ తాళంచెవి ఉందా ఆవిడికి ఎలా వచ్చింది అది రాజా రవీంద్ర మా అమ్మను ప్రేమించే రోజుల్లో దాన్ని మా అమ్మకిచ్చాడు అయితే మీరు ఎస్టేట్ వెళ్ళడం తప్పదా వెళ్ళాలి లక్ష్మి నాన్నగారికి ఒంట్లో బాగాలేదు వెంటనే నన్ను రమ్మని ఉత్తరం రాశారు నేను వెళ్ళి నాన్నగారిని కలిసి మన గురించి చెప్పి పెళ్లికి ఏర్పాట్లు కూడా చేసి వస్తాను ఏమిటోనండి మీరు వెళ్తున్నారంటే నాకేమిటో దిగులుగా ఉందండి దిగులెందుకు లక్ష్మి తాళి లేకుండా తల్లి కాబోయే ఏ ఆడదానికైనా భయము దిగులు సహజమే కదండి అయితే ఓ పని చేస్తాను ఇది చూడు ఇది మా వంశానికి సంబంధించిన ఒక నిధి తాలూకు తాళంచెవి మరొకటి మా నాన్నగారి దగ్గర ఉంది ఈ రెండు కలిపి తీస్తేనే గాని ఆ నిధి తలుపులు తెరవబడవు ఇంత విలువైన ఈ తాళంచెవి గొలుసును పవిత్రమైన మనసుతో ఆకాశం సాక్షిగా దేవుడు సాక్షిగా మీ మెళ్ళో వేస్తున్నాను కనుక ఇది మంగళసూత్రంతో సమానం ఇప్పుడు ఆ రెండో తాళంచెవి ఎక్కడుందో తెలుసుకోవాలి ఆ నిధిని నా సొంతం చేసుకోవాలి బాబు ఈ క్షణం నుంచి వినాయకుడికి తొండల్లాగా ఆంజనేయుడికి తోకలాగా నీకు సాయంగా ఉంటాను ఆ రెండవ తాళంచెవి ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను నిజంగానే అంటున్నారా జోగ్గా ఉందా బాబు నిజం పచ్చ నిజం ఒట్టు చేయి కలుపు ఎన్నో ఏళ్ళుగా తెలియన రెండవ తాళంచెవి ఎక్కడ ఉన్నట్టు ఇదిగో ఇక్కడ డాడీ ఎక్కడిది చనిపోయే ముందు మావయ్యని కానుక ఇచ్చాడా రాజా రవీంద్ర ఆస్తిని కాజేయాలనుకున్న నేను అతనికి నా చెల్లెల్నిచ్చి కట్టబెట్టాలనుకున్నాను కానీ అప్పటికే అతను పట్నంలో లక్ష్మి అనే వ్యక్తి ప్రేమలో పడ్డాడు ఒకనాడు నీ తల్లికి జబ్బుగా ఉందని రవీంద్రని ఇక్కడికి రప్పించి లక్ష్మి మరో ధనవంతుడితో ఎప్పుడో లేచిపోయిందని అతగాణ్ణి నమ్మించి నెమ్మదిగా మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను కొన్నాళ్లకి రవీంద్ర తండ్రి చావబోయే సమయంలో కొడుక్కి తాళం చెవివ్వడం గమనించాను ఒకనాడు బాబా ఇంజన్ ట్రబుల్ ఇచ్చినట్టు చూడు దుర్మార్గుడా నిధి కోసం ఇంత నీచానికి తలపడతావా ఈ ఒక్క తాళంచెవితో ఆ నిధిని నువ్వు సాధించలేవు ఆ నిధి దక్కాలంటే ఇలాంటిదే మరో తాళంచెవి కావాలి యాక్సిడెంట్ లోనే అతను మరణించాడని ప్రపంచాన్ని నమ్మించాను
ఇంతకాలం మొగుడు లేని పెళ్ళంలాగా ఈ తాళం చెవి మన దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు ఆ గోపి దగ్గర ఉన్న ఆ రెండో తాళం చెవి కూడా మనం సంపాదించేస్తే ఆ నిధి మనదవుతా. చూడు బాబు గోపి. ఇదిగో మామ మర్చిపోయావా, ఇక్కడ ఉన్నంత కాలం నన్ను కృష్ణ అని పిలవాలి. కృష్ణ పొరపాటు అయిపోయింది చూడు బాబు, ఆ రెండో తాళం చెవి కోసం గది గది వెతికాను. బయరు వాళ్ళ సొందన పెట్టెల వెనకాల ఫోటోల చాటున అలాంటి చోట్ల వెతికితే తేళ్లు జెర్లు ఉంటాయి. తాళాలు ఎందుకుంటాయి, ఎలాంటి చోట్ల వెతికితే దొరుకుతాయో కాస్త ఆలోచించి నిర్ణయించుకోవాలి. రేపు చూద్దాం, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ తాళం చెవి ఎక్కడుంటుందో ఆ ముసలాయన కల్లో కనపడి చెప్పేసిన బాగుండు. ఈ గోపీ గారి దగ్గర ఉన్న తాళం చెవి మన చేతికి వచ్చేస్తే నిధి మనకి దక్కేసిన అంటే ఇంకో తాళం చెవి నీ దగ్గర ఉందన్నమాట. ఎవరది? నువ్వు చచ్చిపోలేదా? చచ్చాను గాని పోలేదు, నీకోసం మళ్ళీ వచ్చాను. అవును, ఇంతకీ నేను ఎలా చచ్చిపోయాను? బాబోయ్ దెయ్యం, నాయనో అయిపోతుంది. దెయ్యం కాదండి బాబు, ఇది మీరు. భూతం కాదండి బాబు, ఇది నేను. మీ జోగ్గ ఉంటా దరిద్రుడు. ఏం జరిగింది? నా గదిలో దెయ్యం కనిపించింది. ఈ రోజులు దయ్యాలేమిటి మామయ్య, అంతా నీ భ్రమ. భ్రమ కాదు, బూడిద కాదు, అదే చచ్చిపోయిన మీ నాన్న రాజా రవీంద్ర నా గదిలో కుర్చీలో కూర్చున్నాడు. కావాలంటే చూపిస్తారా? ఇందాకుంది, ఇప్పుడు లేదేంటి? లేదని చింతిస్తున్నారా? ఉండాలని ముచ్చటపడుతున్నారా? మామయ్య, తాడును చూసి పాము అనుకున్నట్టు కుర్చీని తీసి దయ్యం అనుకున్నట్టున్నావు. అయినా నీలాంటి మనుషులను చూడకు దయ్యాలు ఎలా వస్తాయి? భయపడి పారిపోతాయి. దయ్యాలు ఎలా కనిపిస్తున్నాయంటే గతంలో మనం చేసిన తప్పులు. మామయ్య నా పేరు తెలుసుకుని పడుకో, నీకే భయం ఉండదు. ఏమిటో బావగారిని మరీ మరీ తలుచుకోవడం వల్ల అలా భ్రమ పడుతున్నానేమో. భ్రమ కాదు గజపతి, నిజంగా నేనే వచ్చాను. చూడు ఏముంది అక్కడ కుర్చీ, ఎక్కడ మావయ్య? నాకేం కనిపించట్లేదు. నాకు మాత్రమే కనిపిస్తుందా బాబు? ఎవరు లేరే? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎవరూ లేరు. అనవసరంగా అలా చేయక హాయిగా పడుకో మావయ్య. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏమిటండి రాత్రంతా గజపతి దెయ్యం దెయ్యం నరుస్తూనే ఉన్నాడు? దెయ్యం లేదు, పాడు లేదు శారదా. అన్నయ్య ప్లాన్ ఇదంతా. నా చేత నాన్న వేషం వేయించి మావయ్య అదరగొట్టించేశాడు. నన్ను చూసే మావయ్య దెయ్యం అనుకుని అడిలి చచ్చాడు. మళ్ళీ ఈ రాత్రికి చూడు మామయ్య పాటలు. జాగ్రత్తండి. యారా దెయ్యం అల్లుడు, దెయ్యం ఆట బాగా ఆడేవే. మామయ్య ప్రయక్కిష్టిగా జోగ్గా ఉందా? నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావన్నమాట. బ్రతుకున్నటువంటి నేను గోపి. మరి వాడేవడరా? ప్రై వీణ్ణి తీసుకెళ్లి కట్టుపడేయండిరా. మామయ్య, మామయ్య ఏమిటి మావయ్య, మళ్ళీ వాళ్ళ దయ్యం కనిపించిందా? కనిపించింది అల్లుడు, కాకపోతే తండ్రి దయ్యం కాదు కొడుకు దయ్యం. తెడ్డుచ్చుకు నేను కొట్టిన కృష్ణ దయ్యం అయి వచ్చింది. మంత్రగాడిని పిలిపించి పట్టుపట్టమని అప్పగించాను. ఏమిటి నువ్వు అనేది? రే గోపి, ఎంత ఎత్తు వేశావురా కృష్ణగాడిని కాపాడి, వాడి బదులు నువ్వొచ్చి నన్ను ముప్పు తిప్పలు పెట్టి వాడిని నీ అబ్బలా తయారు చేసి పంపుతావురా? నిజంగా నీకు వాడి మీద ప్రేమే ఉంటే వాడి ప్రాణాలను కాపాడదలుచుకుంటే వెంటనే నాతో పాటు బయలుదేరరా, ఈ గజపతి సత్తా ఏమిటో చూపిస్తాను. కమాన్. చూడు నాటకాల నకిలీయలుడు, చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలన్నారు. నువ్వు పెద్ద పాము, అందుకే ఇంత పెద్ద ఏర్పాటు చేశాను. అన్నయ్య, కృష్ణ అన్నయ్య, మావే నా వేషం కనిపెట్టేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చి బంధించాడు. పురాణాల్లో శ్రీకృష్ణుణ్ణే బంధించేశారా? నువ్వు లెక్కేమిటి? రే గోపి, మర్యాదగా నాకు కావలసిన రెండవ తాళం చెవి ఎక్కడుందో చెప్పు. మర్యాదగా చెప్పడానికి కానీ అమర్యాదగా చెప్పడానికి కానీ నాకు తెలిస్తేగా. నువ్వు నిజం చెప్పకపోతే నీ కళ్ళ ముందే నీ తమ్ముణ్ణి ఆ రౌడీల కళ్ళ ముందు నిన్ను చంపేస్తాను.
చంపేస్తే నీకు తాళం దొరకదు. దహనం చేయడానికి రెండు డెడ్ బాడీస్ దొరుకుతాయి. ఏం జోగ్గా ఉందిరా? ఒరే వీళ్ళ కట్టిపడైందిరా, వీళ్ళ చేత నిజం ఎలా రాబట్టాలో నేను ఏర్పాటు చేస్తాను. ఏం జరిగింది? వాళ్ళిద్దరిని కట్టేశారా? వెరీ గుడ్, ఇక వాళ్ళ చేత నిజం ఎలా చెప్పిస్తానో చూడండి. రండి. అరే నాకు కోపం తెప్పించగా తాళం చెవి ఎక్కడుందో చెప్పేరా? ఏం తాళం చెవి మామయ్య? నా బట్టలు పెట్టి తాళం చెవా, బీరువా తాళం చెవా? ఒరే గోపి. నేను గోపిని కాను మామయ్య, కృష్ణని. ఇప్పుడు వచ్చిన వాడిని ఏ స్తంభానికి కట్టారు? కుడివైపు స్తంభానికి కట్టాను సార్. కాదురా, ఎడమవైపు స్తంభానికి. ఎడమవైపు స్తంభానికి కట్టాను సార్. ఇందాక కుడివైపు అన్నావు, ఇప్పుడు ఎడమవైపు అంటున్నావు. ఎవరిని ఏ స్తంభానికి కట్టారో కూడా గుర్తులేదా గత వల్లరా? సర్లేండి, నాకు తెలుసు. రై గోపి మర్యాదగా తాళం చెవిచ్చారు. అదేమిటి మావయ్య, వాడి మాటలు నన్ను గోపి అంటావు? నేను కృష్ణని. కాదు మావయ్య, నేను కృష్ణని. నాకే తాళం గురించి తెలీదు. కాదు మావయ్య, వాడికి తాళం గురించి తెలుసు. వాడే గోపి, నేను కృష్ణని. రే జోగ్గా ఉందా? నన్నే తికమగలో పెట్టాలని చూస్తున్నారా? నేను రెచ్చిపోక ముందే చెప్పేయండి, ఎవరు మీలో గోపి? డాడీ, నా ఉద్దేశంలో గోపి ఎవరంటే ఎవర్రా? వీళ్ళిద్దరూ కాదు, మూడో వాడు ఎవడో ఏమి? సర్లే, ఇద్దరుతోనే చస్తుంటే మళ్ళీ మూడో వాడు సృష్టించావా? అయ్యా, కృష్ణుడు కాళ్ళ మీద ఒక పుట్టుమచ్చ చూసినట్టు గుర్తు. ఎవరి కాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటుందో అతడు కృష్ణుడు, రెండో వాడు గోపి. మరి వెంటనే చూసేసి మనకు కావాల్సిన వాడు ఎవడో తేల్చేసి. కదలకుండా ఉండు, నీ మత్సం తేల్చేస్తాను. అయ్యిందా? కళ్ళు బయర్లు కమ్మేటట్టు గుర్రం తన్నాడు. తన్నాడు బాబు, నువ్వు చూడా పుట్టుమచ్చ. నా ఉద్దేశంలో పుట్టుమచ్చలేదు, చూడకర్లేదు. మామయ్య, మాలో ఎవరు ఎవరన్నా తెలుసుకోలేదు. నువ్వు తాళం చెవి ఎక్కడుందో ఎలా తెలుసుకుంటావు? రే, నేను మీకంటే వయస్సులో అనుభవంలో పెద్దవాడిరా. నా ముందే మీరు నాటకాలు ఆడితే వాటిని ఎలా ఆట కట్టించాలో నాకు బాగా తెలుసు. అమ్మా, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీలో ఎవరు గోపియో నాకు వెంటనే తేల్చి చెప్పాలి. ఆ గోపిగా నాకు కావాల్సిన తాళం చెవి తెచ్చి ఇవ్వాలి. లేకపోతే జోకేమిటో తెలుసా? మీ బదులు మీ తల్లులు చిత్రహింసల పాలైపోతారు. ఒరే పాపాత్ముడా, ఇంకా మా మీద పగ తల్లారలేదా? ఆ దేవుడనే వాడుంటే నువ్వింతకింత అనుభవిస్తావు. తోబుట్టువని కూడా ఆలోచించకుండా ఇంత దారుణానికి సిద్ధపడతావా? నువ్వు అసలు మనిషివేనా? కాదు, రాక్షసునియను. నేనేం బాధపడను? అనుకున్నది సాధించడం నాకు ప్రధానం. అందుకే ఒకప్పుడు నీ భర్తను చంపి నీ పసుపు కుంకాలతుడు చేశాను. అమ్మ నాన్న ఉంటే వాళ్ళను కూడా చంపేస్తాను. కానివ్వండి. అరుపుల వల్ల ప్రయోజనం లేదు. ముందు ఆ తాళం చెవి ఎక్కడుందో నాకు తెలియాలి, లేదా పేల్చి పారేస్తాను. ఇక కొట్టే కార్యక్రమం మీద నాకు మోసు తీరిపోయింది, పేల్చే ప్రోగ్రాం పెట్టేస్తాను. నువ్వు ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టేలోగా నాకు ఆ విషయం తేలాదు. ఒకటి రెండు మూడు. డాడీ చాలా దొరికాయి, వీటిలో తక్కువనే ఉంటుంది. దెయ్యం సైజ్ కానే కాదురా ఈ సైజ్. వీటిలో తప్పకుండా ఉంటాయి చూడండి. ఏమిటయ్యా, అన్ని తుప్పు పట్టిన సైజు ఒకటే. ఇదిగో బంగారంలా తలతల్లాడుతూ ఈ సైజులో ఉంటుంది. అబ్బా ఇవి కావయ్యా, నాకు తెలుసు. నువ్వు వెళ్ళు. డాడీ ఇదే. Thank you.
గోపి మా నాన్న పాతకాల మనిషి అందుకే చంపడానికి మూడంకెలు లెక్కెట్టాడు నేను అలాగే అంకెలతో అక్షాలతో పెట్టుకోను మీ తమ్ముడు కృష్ణని పాతాళంలోకి తోసేస్తాను ఈలోగా అసత్తాళం చెవి తీసుకొచ్చి నా చేతికిస్తే వీడు బతికిపోతాడు లేదా మీ నాన్న అలాగే వీడు ఆ లోయకి అంకితం అయిపోతాడు గజపతి పుత్ర నీ పితృదేవుల పరిస్థితి బాగా చూద్దూ గాని జీపు దిగునాయన మీ నాన్నేంట్రా మూర్చి రోగులా అలా రోడ్డుకు అడ్డంగా పడి ఉన్నాడు నువ్వు నోర్మి మర్యాదగా నా తమ్ముడిని వదిలే లేదా ఇక్కడ నీ బాబు నా చేతిలో కుక్క చావు చస్తాడు గిరి వదిలిపెట్టేరా మర్యాదగాను ఈ రోడ్డు మీద ఈ కుర్చీ కింద నాకు చాలా సౌకర్యంగా ఉందిరా బాబు దీన్ని వదిలితే మరి తాళం చెవి మరి చెవి లేదు ముక్కు లేదు వదిలిపెట్టేరా నేను ఇక్కడ చచ్చిపోతున్నాను నువ్వు చచ్చినా పర్వాలేదు వీడిని మాత్రం వదలను నాకు తాళం చెవి కావాలి కోసం ఐశ్వర్యం కోసం ఆశపడి తోబుట్టు తాళిబుట్టునే తెంపేసిన నీలాంటి వాడిని క్షమించకూడదు
మోసంతో మాయతో నా తల్లి బ్రతుకును అన్యాయం చేసిన నిన్ను ఏం చేసినా పాపం లేదురా. ఆనాడు నా తండ్రిని ఏ లోయకైతే బలిచ్చావు, నీ బ్రతుకు కూడా ఆ లోయకే బలి కావాలి. మిమ్మల్ని నాశనం చేయాలని చూసిన నా ప్రాణాలు కాపాడావు, ఇక తప్పనిసరైనా తప్పుడు పనులు చేయను, నన్ను మన్నించు. తరతరాలుగా మన పూర్వీకులు దాచిన ఈ సంపద దేశాభ్యుదయానికి ఉపయోగపడేట్టు చూడాలి. దీన్ని భద్రంగా ప్రభుత్వానికి అప్పగించే ఏర్పాటు చేయాలి తమ్ముడు. అలాగే అన్నయ్య. బాబు గోపి, అమాయకుడైన కృష్ణను శారద ప్రయోజకుడిని చేసింది. నువ్వు వాణ్ణి మనిషిగా మార్చావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. ఇందులో రుణం తీర్చుకునేదే ఉందమ్మా, అది నా బాధ్యత. అలాగే మన బాధ్యతగా అన్నయ్యకి జామ్ జామును పెళ్లి జరిపించేద్దాం. నిజమే బాబు, లోకంలో అన్నయ్యే తమ్ముడు పెళ్లి జరిపిస్తాడు, కానీ ఇక్కడ తమ్ముడే పెద్ద అన్నయ్య పెళ్లి జరిపిస్తున్నాడు. అదేటి, నిన్నటి వరకు చట్టాపట్టాలు వేసుకు తిరిగిన వదినమ్మ పెళ్ళనేసరికి అలా సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోతుందేమిటి? అదంతేనండి, మీరు పెళ్లి ఏర్పాటు. పెళ్లి ఏర్పాటు ఎప్పుడో చేశాను. ఇంతమంది మంచి మనుషుల ఆశీస్సులతో ఈ కొత్త దంపతుల కాపురం బంగారు కాపురం కావాలి. ఇదిగో తోడుకోడలు, ఇప్పుడే చెప్తున్నాను, ఎవరు కృష్ణ ఎవరు గోపి అనేది బాగా అనుమానాలు పెట్టుకోండి.